మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం? పరలోకం కోసం. కానీ ఆ పరలోకం కోసం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ప్రకటన గ్రంథంలోకి వచ్చేసాం. ఇంకిప్పుడు మనకి వెనక్కి వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెనక్కి వెళ్ళినా ప్రకటన గ్రంథంలోంచే వెనక్కి వెళ్ళాలి తప్ప ఇక వెనక టాపిక్స్ ఏవో మనం డిస్కస్ చేసుకునే అంత అవకాశం అయితే ఉండదు. మూలవచనంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విని నా స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడిగా వింటిని. ఆ మాట్లాడినవాడు ఎక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదన నేను అనే మాట మనం చూసాం. దీనిలో భాగంగా మనం ధ్యానం చేసుకుంటూ ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతిలో చూసాము, ఈ ప్రకటన గ్రంథాన్ని చూడకముందు భక్తులు ఏమేమి అంటే పరలోకంలో ఏ సందర్భాల్లో ఏ పరలోకాన్ని చూశారో దాన్ని మనం చూసాము. తర్వాత ప్రకటన గ్రంథపు 4వ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం చూసాం. అంటే యోహాను ప్రవేశించేసి చూస్తున్న పరలోకం. ఇది ఎప్పటి పరలోకం అంటే యోహాను కాల పరలోకం అయితే కాదు. మరి ఎప్పటిది అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. ప్రభు మన కృప ఇవ్వాలి ఈరోజు దాని సమాధానం కోసుకో. హల్లెలూయా. ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఇందులో కొంత జరిగిపోతుంది. ఏదైతే యోహాన్ చూశాడో అది కొద్ది కాలం క్రితం నుంచి జరిగిపోతుంది అనేవాళ్ళు ఉన్నారు. యోహాను ఏదైతే చూశాడో అది దేవాలయం పడగొట్టినప్పుడు, అంటే క్రీశాకం 70లో స్టార్ట్ అయిపోయింది యోహాను చూసింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఐక్యరాజ సమితి ప్రారంభమైన దగ్గర నుంచి యోహాను చూసిన పరలోకం ప్రారంభమైందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యోహాను చూసిన ప్రకటన గ్రంథం ప్రారంభమైందని చెప్పేవాళ్ళు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి యోహాను చూసిన పరలోకాన్ని ప్రారంభమైందని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే అందులో ఏది నిజం? అసలు ఇందులో ఏది నిజం కాదా? యోహాను చూసిన ప్రకటన గ్రంథం, యోహాను చూసిన పరలోకం ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఆయన అక్కడి నుంచి చూసిన సందర్భాలు ఇంకా ప్రారంభం అవ్వలేదా అనే విషయాల్ని కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మన ప్రశ్నలు ఏంటంటే ఇంతకుముందు ఎవరు చేశారు, ఇది ఎప్పటి నుంచి, ఎంతకాలపు పరలోకాన్ని చూశాడు, ఎప్పటి నుంచి పరలోకం చూశాడు, పరలోకంలో ఏం చూశాడు, ఇది మన కాన్సెప్ట్. ఎప్పటి కాలపు పరలోకం అనేది చాలా ప్రశ్నలు దాని వెనకాల ఉంటాయి. కొంతవరకు మనకి కొంత క్లారిటీ ఈరోజు వస్తుందని నేను అనుకుంటున్నాను, ఎప్పటి పరలోకం చూశాడు అనేది. సో పరలోకంలో ఏం చూశాడు? మనం గత వారాల్లో చూసినప్పుడు ఒక పెద్ద సింహాసనం, కలర్ బ్లూ కలర్ కాదు, పాతది బ్లూ కలర్, ఇది వైట్, ఓ పెద్ద సింహాసనం. సింహాసనము చుట్టూ దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు. ఇది మనం చూసిన సిచ్యువేషన్. ఆ సింహాసనానికి పచ్చని ధనుసు, అది మనం చూసాం. తర్వాత సింహాసనంలోంచి ఉరుములు, మెరుపుల ధ్వనులు రావడం మనం చూసాం. అంటే ఏదో ఒక ప్రకృతి సంబంధమైన విలయం ఏదో రాబోతుంది, ప్రళయం ఏదో వస్తుంది అన్నట్టుగా ఈ ఉరుముల మెరుపులు మనకు చూపిస్తున్నాయి. పచ్చని అంటే మర్రకథ ధనుస్సు కొంత ఏదో మంచి జరుగుతున్నట్టు చూపిస్తున్నట్టుగా మనకు కనిపించింది. వీటిని మనం గత వారం చూసాం. అందులో చేంజెస్ కూడా మనం చూసాం. అంటే శరాపులు పాడిన పాటకి, 4 జీవులు పాడిన పాటకి ఉన్న డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏంటో కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అంటే ఒక ఫ్యూచర్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. తరువాత 4 జీవుల్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఇవన్నీ మనం గత వారం, దాని ముందు వారాల్లో మనం పరలోకం గురించి చూసాం. ఇది మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ అయినాయి? 3 అయినాయా? ఇది 4 వచ్చామా? అయితే అవదు, ఇది ఇంకా అర్థమైపోయింది, ఇంకా ఏ సూచనలు కనపడలేదు. సరే, మొత్తానికి మనం పరలోకం పార్ట్ 4కి వచ్చాం. మీరు అడుగుతున్నారా దేవుణ్ణి, ప్రభా పరలోకం మాకు చూపించండి? బాగా అడగండి. ఒకరిద్దరు అడుగుతున్నారు అంతే. వెళ్ళి ఆశ లేదా మీకు? ఇంకా
వెళ్ళి ఆశ ఉంటే అడగండి, అంటే చూస్తే వెళ్ళిపోతామని కాదు, ఒకసారి చూడాలనుకోవడం తప్పేముందండి. సముద్రం చూడలేదు నేను, బీచ్ చూడలేదు నేను, ఏంటి ఎగ్జిబిషన్ చూడలేదు నేను, పెద్ద కూటమి అంటే జనం అంటే అది చూడలేదు, ఇవన్నీ చూడలేదు చూడలేదు అంటే పరలోకం చూడలేదు కదరా నువ్వు, పరలోకం చూడలేదు కదా, దాన్ని చూడాలని ఎందుకు నీకు ఆశ కలగలేదు? అది అడగండి, అది అడగండి ప్రభు, ఒక్కసారి నాకు చూపించు ప్రభా అని దాన్ని. అయితే ఇప్పుడు యోహాను తర్వాత వాటిలో ఏం చూశాడు, దాంతోపాటు అది ఎప్పటిది అయి ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ప్రయత్నిద్దాం. 24 పెద్దల గురించి కూడా చాలా విషయాలు మనం చూసాం. చాలా వరకు వాళ్ళు మనుషులేనని, వాళ్ళు 24 అంటే 12 ఇశ్రాయేలు పెద్దలు, 12 అపోస్తలు పెద్దలు. పెద్దలనే మాట కూడా స్ట్రైక్ అవుతుంది, ఎందుకంటే అపోస్తల్ని ఏమని పిలుస్తారు, పెద్దలు. పెద్దనైన నేను, పెద్దనైన పెద్ద అయిన యోహాను, వాళ్ళు పెద్దలని పిలువబడ్డారు. సో ఇస్రాయిల్ కూడా ఇస్రాయిల్లో పెద్దలు, పెద్దలు. సో ఈ మాట కూడా వాళ్ళు ఇస్రాయిల్ యొక్క 12 గోత్రాల అధిపతులు, 12 అపోస్తలు అయి ఉండడానికి అవకాశం ఉన్నదానికి ప్రోత్సాహం కలుగుతుంది. ఇంకొన్ని విషయాలు కూడా మనం ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. తల ఉంచుతారా, చిన్న ప్రార్థన స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథం 4 ఉన్నాం. ఈరోజు మనం ఈ మాట చూద్దాం, 4:5. ఆ సింహాసనముల నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. అవి దేవుని 7 ఆత్మలు. ఏం జరుగుతుందండి, సింహాసనం ముందు 7 దీపాలు ప్రజ్వలించుచున్నాయి. ప్రజ్వలించడం అంటే కింద నుంచి మనం ఒక ఫోర్స్ ఇస్తున్నాం, పెట్రోల్ లేదా గ్యాస్ ఇస్తున్నప్పుడు ఓ బ్లో అవుతూ ఉంటుంది కదా, అది ప్రజ్వలించడం. జస్ట్ మనం ఆయిల్ ఏదో వేసి ఒత్తేస్తే వెలుగుతుంది, కానీ ప్రజ్వలించడం అంటే ఏదో దానికి ఇంధనం ఇస్తున్నట్టుగా ఫైర్ అయిపోతూ ఉంటే దాన్ని ప్రజ్వలించడం అంటారు, బ్లో అంటారు. ప్రజ్వలిస్తున్నాయంట, ఏం ప్రజ్వలిస్తున్నాయి, 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయి. ఆ 7 దీపాలు ఏంటట, దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ 7 దీపాలు దేవుని యొక్క 7 ఆత్మలు. ఎవరు చెప్పుంటారు ఈ విషయాలు, ఆలోచిద్దాం మామూలుగా చిన్నగా. 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయి, దాన్ని చూశాడు యోహాను. అవి దేవుని యొక్క 7 ఆత్మలు అని ఎవరు చెప్పారు, నేను అనుకోవడం బహుశా. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1:1 ఏమని రాశారంటే, ఆయన తన దూతను పంపించి తన దాసుడైన యోహానుకి ఈ ప్రత్యక్షతను చూపించెను అనే మాట మనం చూసాం. సో బహుశా ఆ దూత గైడ్ చేస్తున్నాడేమో, ఇవి దేవుని యొక్క 7 ఆత్మలని గైడ్ చేస్తుండొచ్చు. అది మనకు ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియకపోయినా పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఒకవేళ చదువుతున్నప్పుడు ఎవరు చెప్పుండొచ్చు అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే మేబీ వారు అయి ఉండొచ్చు, లేదా యోహానికి దేవుడు బయలుపరిచి ఉండొచ్చు దాన్ని చూడగానే, ఇవి దేవుని యొక్క 7 ఆత్మలు అని. 7 ఆత్మలు, ఈ దీపాలు దేవుని 7 ఆత్మలు. అసలు ఏంటి ఇవి, ఏమై ఉంటాయి, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయా అందమా? దేవునికి 7 ఆత్మలు ఉంటే మనకు కూడా 7 ఆత్మలు ఉంటాయి, ఎందుకంటే మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలో చేయబడ్డాం. దేవునికి 7 ఆత్మలు అంటే ఏదో ఒక వర్క్, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ భూమి మీద ఏదో ఒక పని, ఆ పనిని సంపూర్ణంగా జరిగిస్తాడు, అన్ని కోణాల్లో జరిగిస్తాడు అనడానికి 7 ఆత్మలు అనే మాటను వాడడం జరిగి ఉంటుంది. ఎందుకంటే 7ని మనం అలాగే వాడడాన్ని మనం చూస్తాం. 7 సంఘాలంటే 7 కాదు కదా, ఒకే సార్వత్రిక సంఘం అన్ని కాలాల్లో ఉన్నది. కాబట్టి 7 దీపస్తంభాలు అంటే అదై ఉన్నప్పుడు 7 ఆత్మలు కూడా ఒక ఆత్మే, కానీ ఏదో పనిని సంపూర్ణంగా నెరవేర్చేది. ఎందుకంటే బ్లో అవుతుంది దీపం, వెలుగుతూ ఉందంటే ఏదో వర్క్ చేస్తుంది, అది ఏదో వర్క్ జరుగుతుంది, దాన్ని సూచిస్తూ ఉంది. అయితే
దీపాన్ని యేసుక్రీస్తు దేనికి సాదృశ్యంగా చెప్పాడు మీకు ఏమన్నా ఐడియా ఉందా? దీపాన్ని యేసుక్రీస్తు దేనికి సాదృశ్యంగా చెప్పాడు? ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో ఆలోచిస్తే రాదు, ఎల్కేజీ రేంజ్లో ఆలోచించండి. వెలుగా ఇంకా దేహానికి దీపం కన్నే ఎల్కేజీ ప్రశ్న రా ఇది. ఎల్కేజీ దేహానికి దీపము కన్ను. దీపాన్ని వెలుగుతో పోల్చలా. ఇప్పుడు మనల్ని వెలుగన్నాడు, మనల్ని దీపం అన్నాడు, అంతే. యేసయ్య ఎప్పుడైనా దీపాన్ని దేంతో పోల్చాడంటే దేహమునకు దీపము కన్నే కనుక దీపము కన్ను అన్నాడు. అండ్ అలా కలిపేచ్చా అంటే అలా కలిపేయకూడదు. మరి నేను అలా కలిపేస్తానా? కలపను కదా. చూద్దాం 5:6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. సరిపోయిందా? ఆ ఆత్మలు 7 ఆత్మలు ఏంటో తెలుసా? గొర్రె పిల్ల కన్నులు. ఈ 7 ఆత్మలు ఏం పని చేస్తున్నట్టు? ఇప్పుడు కన్నులంటే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? భూమి అందంతటా పంపబడిన, అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయినా నేను నా కన్నులకు మరుగైంది లేదు. భూమి మీద నువ్వు ఎక్కడున్నా నేను చూస్తున్నాను, భూమి కింద భాగాలకు వెళ్ళినా నేను చూస్తాను అన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ గమనిస్తున్నాడు. దాన్ని ఇంకొక రూపంలో ఏం చెప్పాడంటే గొర్రె పిల్ల కన్నులు. దేవునికి స్తోత్రం. యెహోవా ఈ లోకాన్ని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో తెలుసా? గొర్రె పిల్ల ద్వారా, గొర్రె పిల్లగా అందాం పోని. యేసుక్రీస్తు యొక్క నేత్రాల గుండా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు. మీకు కెమెరా తెలుసు కదా, కెమెరా ప్రతిదాన్ని చూడగలదు, కానీ అందులో మెమరీ కార్డు లేకపోతే ఏటి ఉపయోగం? దానికి ఒక డివైస్ కావాలి, ఆ చూసేదాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక డివైస్ కావాలి. దేవుని ఆత్మ ఈ లోకానికి పంపబడింది అన్ని చూడడానికి. ఎలాగా? దేని ద్వారా. ఇప్పుడు కళ్ళు, బ్రెయిన్. కళ్ళు చూస్తాయా, బ్రెయిన్ చూస్తుందా? కన్ను చూస్తా. కన్నుకేం తెలుసు? చూసిందేంటో గుర్తుపెట్టగలదా కన్ను? దానికి ఏమని తెలుసు? కన్ను చూస్తా, బ్రెయిన్ చూస్తా? బ్రెయిన్ చూస్తా. బ్రెయిన్ కళ్ళు లేకుండా ఎలా చూస్తుంది? కళ్ళ ద్వారా బ్రెయిన్ చూస్తుంది. కళ్ళ ద్వారా బ్రెయిన్ చూస్తుంది. బ్రెయిన్ పనిచేయకపోయినా కళ్ళు తెరిచి అలా ఉంటాడు, ఆడికి ఎలా ఊపినా పనిచేయదు. బ్రెయిన్ పనిచేస్తున్నా కళ్ళు లేకపోయా అనుకో, ఇది ఏంటి సార్ అని అడుగుతాం. బ్రెయిన్ కళ్ళ ద్వారా చూస్తుంది. దేవుని 7 ఆత్మలు గొర్రెపిల్ల నేత్రాల ద్వారా ఈ సృష్టిని గమనిస్తున్నాయి. హల్లెలూయా. భూమి అంతటా పంపబడిన 7 ఆత్మలు. అందుకే ఆ దేవుని ఆత్మ గురించి ఏమని రాయబడిందో తెలుసా? ఆ ఆత్మ అన్నిటినీ పరిశీలించుచున్నాడు. మన హృదయములో అంతరంగాల్ని పరిశీలిస్తున్నాడు. దుమ్ములో మూలుగుగోక సైతం. ఏంటి మాటలు? దేవుని 7 ఆత్మలను ఎందుకు అన్నాడంటే మానవులు, సృష్టి, హృదయము, శరీరము, ఇంకా ఏదైనా ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి దాన్ని గొర్రెపిల్ల చూస్తుంది. ఇంకోటి ఏముంది? ఈ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు. అసలు గొర్రెకు కొమ్ములు ఉంటాయా? గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు. అధికారం, ఏదో ప్రభుత్వ అధికారం, గొప్ప అధికారం ఏదో ఉంది. 7 కన్నులు అన్నీ చూస్తున్నాయి. ఎందుకో మనం తర్వాత చెప్తాను, అన్నీ మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. సరే, మనం ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఏంటంటే సింహాసనం ముందున 7 దీపాలు ఏంటో తెలుసుకున్నాం. ఆ దీపాలు ఆత్మలని, ఆ ఆత్మలు ఈ లోకమంది అంతటా సంచరించి ప్రతి దాన్ని గమనిస్తున్న గొర్రె పిల్ల కళ్ళని మనకు అర్థమైంది. వీళ్ళకే ఈ క్రీస్తు విరోధులకు అర్థమవుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభుని మాట్లాడదు. నిన్ను చూస్తున్న కళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభు కళ్ళు. ఆ కళ్ళు నిన్ను గమనిస్తున్నాయి. చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం గొర్రెపిల్ల పైకి పైకే మంచిది.
కొన్ని గొర్రెపిల్ల కొన్ని ఉన్నాయి, నేను చెప్తారు ఎదరెదర చూస్తామని. సో వాళ్ళకి తెలియక కానీ మనం గుర్తించాం, దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా బ్రతుకుదాం, దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి ధైర్యంగా బ్రతుకుదాం. హల్లెలూయా. పిరిగితనం వద్దు, పిరిగితనం వద్దు, నీ జీవితంలో ఎప్పుడు పిరిగితనం వద్దు. దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి, ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు, చూస్తున్నాడు కాబట్టి చూసుకుంటాడు కాబట్టి మనం దాని గురించి భయపడద్దు. నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోదాం. ఆరు వచ్చిన, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టు ఉండెను. ఆ సింహాసనం ముందర ప్రాంగణం ప్లేసు ఎలా ఉందంట, స్ఫటికమున్నట్టు. స్ఫటికం అంటే ఏంటో తెలుసా, ట్రాన్స్పరెంట్ మెటీరియల్. గుమ్మాలు కట్టుకునేవాళ్ళు కదండి ఇంతకుముందు యేసుప్రభుని నమ్ముకోకముందు, గుమ్మాలకు ఎర్రగొడ్డ కట్టి ఏలాడదీస్తారు, పటికి బేలలాగా ఉంటుంది స్ఫటిక. స్ఫటికలాగా ఉందంట, అదొక మెటీరియల్, దాన్ని ఎలా వాటర్స్ కడిగి ఇలా చూసా ఉంటే వెనకాల ఉన్నాయి కనపడతాయి, అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్. అందుకే గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉన్నది. సో గాజు ఏంటి, సముద్రం ఏంటి, స్ఫటికం ఏంటి, అసలు ఏంటి ఆలోచించా. ఒకసారి పెద్దాపురంలో మీటింగ్ జరుగుతున్నాయి, ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాం. వెళ్తే ఆ ప్రీచరు ప్రకటన గ్రంథ స్పెషలిస్ట్ అంట, నేను దానికి వెళ్ళాను, వీళ్ళేమో పాంప్లెట్లకి, నేను వాళ్ళకి పురమాయించి గేటు దగ్గర నువ్వుండరా, గేటు దగ్గర నువ్వుండని చెప్పేసి నేను ఆటోలో కూర్చుని వింటున్నాను వాక్యం ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నారని. ఆయన ఈ వచనం తీసుకుని ఏమన్నాడు తెలుసా, స్ఫటికం, గాజు వంటి స్ఫటికం అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఏంటి తెలుసు, మీ ఇంట్లో టీవీ ఉందా, అదే అన్నాడు. నాకు అర్థం లేదు, ఇంకా అసలు ఏం అర్థం లేదు నాకు, టీవీ ట్యూబ్ ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది, సేమ్ అంతా టీవీలో ఉంటుంది అన్నాడు. పోనీ అతను ఏ ఉద్దేశం మీద అన్నాడో నాకైతే అర్థం అలా, నాకు నచ్చలేదు కూడా ఆ పోలిక, ఒకదని చెప్పాలంటే. అక్కడ గాజు అండి, అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్లేస్ ఒకటి ఉందండి, రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే గాజు అన్నాడు. మెటీరియల్ ఏమో ట్రాన్స్పరెంట్ అందుకనే ట్రాన్స్పరెంట్ అందుకే స్ఫటికం అన్నాడు, రిఫ్లెక్ట్ అవుతున్నందుకు గాజు అన్నాడు. దాని సైజు సముద్రమున్నట్టున్నది అన్నాడు. సముద్రం అంత పెద్దది ఉందా, మరి ఉంటుంది, సింహాసనం ఎంత ఉంది, సింహాసనం ఎదుర్కొంటే మరి ఒక ప్రాంగణం ఉంటే అది ఎంత ఉండాలి. ఇప్పుడు మనకు ఏమర్థం అవ్వాలంటే, ఈ ప్లేస్లో, ఈ స్ఫటికం ఉన్నట్టున్న ప్లేస్లోనే మిగతా సింహాసనాలు వేసి ఇవన్నీ ప్రజ్వలిస్తూ దీపాలు, ఈ నాలుగు జీవులు ఏ ప్లేస్ మీద ఉన్నాయంటే స్ఫటికం వంటి ఒక ట్రాన్స్పరెంట్ ప్లేస్లో ఉన్నాయి. ఈ సీన్ మనం ఊహించుకుంటే ఈ బ్లో అవుతుంటే కింద నీడ కనబడుతుంటుంది అంతే కదా, ఆ సింహాసనం ఉంటుంది దాని రిఫ్లెక్షన్ కింద ఉంటుంది. ఈ నాలుగు జీవులు ఈ చూస్తుంటే అంత కింద తల 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 మెరిసిపోతా ఒక గాజు మీద ఇవన్నీ, గాజు సముద్రం లాగా ఉన్న దాని మీద ఇవన్నీ ఉండి ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటే ఆ సీన్ ఎలా ఉంటుంది చూడండి, మీరు అడగండి. ఈ పర్టికులర్గా ఇది నేను చూశాను విజన్లో, ఇది చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాను, ఆయన టీవీ అన్న తర్వాత నాకు నచ్చలేదు, మ్యాచ్ అవ్వాలా, నాకు వచ్చిన దర్శనానికి దీనికి నాకు మ్యాచ్ కావాలా. మీరు అడగండి, దేవుడు మీకు చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు, ఒక్కొక్కరికి ఒకలా చూపించవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ చూపించవచ్చు, మీరు అడగండి, నేను అడుగుతున్నాను, ఈ సిరీస్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను, ఎందుకో దేవుడు నా మీద ఇంకా దయ చూపించలేదు, వేరే విజన్స్ అన్నీ వస్తున్నాయి చాలా వాటి కోసం, కానీ ఈ పరలోకంలో ఏదో మొక్క చూపించు ప్రభు అని అడుగుతున్నాను, నేను చూపించట్లేదు, ఇంకా అడుగుతున్నాను, సిరీస్ అయ్యలో దేవుడు నన్ను కనికరించును గాక, ఇదిగో నాకు ఆ దయ రాలేదు, ఎందుకో అడుగుదాం, ఇంకా మీరందరూ కూడా అడగండి. సో ప్లేస్ మనకు అర్థమైంది, అక్కడ ఉన్న ఫ్లోరింగ్ మనకి దేంతో చేశారో అర్థమైంది, దేంతో చేశారు, గాజు వంటి స్ఫటికం వంటి సముద్రం వంటిది, అది ఆ ప్లేస్ మనకు అర్థమైంది. తర్వాత మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికం వంటి అయిపోయింది కదా, ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను. నాలుగు జీవులు ఎలా ఎక్కడెక్కడ ఉన్నాయట, సింహాసనం మధ్యన ముందు వెనక ఇటు అటు అంటే అర్థం ఏంటి, ఉన్నాయన్నీ నాలుగు,
ఇంకా అంత గలిబిలు గలిబిలుగా ఉంది అక్కడ రాసిన మ్యాటర్. కానీ సింపుల్గా ఏమర్థమవుతుంది, నాలుగు వైపులు నాలుగు ఉన్నాయి, సింహాసనం ఎదుట మధ్యన అంటే ఫ్రంట్లో సెంటర్ ప్లేసు, వెనకాల ఇటుపక్కన అటుపక్కన నాలుగు జీవులు ఉన్నాయి. ఈ నాలుగు జీవుల గురించి అంటే ప్రకటన గ్రంథం మీద ఎవరో సిరీస్ చేశారు, ఇంకా పేరు వద్దులే. నేను సెర్చ్ చేసుకుంటున్నాను గూగుల్లో, అసలు ఏమది హీబ్రూలో గ్రీకులో వాటి గురించి ఏంటి, ఏమైనా మన చరిత్ర ఉందా, ఇంకా అదర్ బుక్స్ ఉందా, లేకపోతే వ్యాఖ్యానాలు ఏమి రాశారు, ఏదన్నా మ్యాచ్ అవుతుందా, ఏదన్నా సాటిస్ఫాక్షన్గా ఉండే లిటరేచర్ ఏమైనా ఉందా చదువుతున్నాను. చూస్తుంటే కింద ఒక లింక్ వచ్చింది, యూట్యూబ్ లింకు, నాలుగు జీవుల రహస్యం మీద పెట్టారు పేరు. ఓపెన్ చేసి చేయగానే అది సిరీస్ అని అర్థం. ఊహ ఇతను దీని మీద సిరీస్ కూడా చేశాడా, అంత అంత నాకు అనిపించలేదు, అంత బాగా చేసి ఉంటాడని అనుకోలేదు నేను. ఏమైనా చెప్పి ఉండొచ్చు, నేను చూడలేదు, దేవుడు ఎవరికి ఏదైనా బయలుపరచచ్చు. అయితే సరే నేను వీడియో ప్లే చేశాను, ఓ మొత్తం అంతా చేశాడు చేశాను అంటున్నాడు. మీకు అద్భుతమైన విషయాలు చెప్పాను, ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను ఈరోజు. నాలుగు జీవుల గురించి చెప్తానని చెప్పి నాలుగు జీవులు నాలుగు ఏపులు ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి తెలుసా, సింహాసనాన్ని కాపలాగాతున్నాయి అన్నాడు. అంతే ఆపేశాను, ఎక్కలేదు మనకింకా సింహాసనాన్ని కాపలాగా కాపలా కాయలేదండి. ఎవడన్నా వచ్చాడు పట్టుపోవడానికి, పట్టుకెళ్ళగలడా, పట్టుపోయాడండి ఎక్కడ పెట్టుకుంటాడు, అంత ప్లేస్ ఉంటుందా ఇంకో చోట ఎక్కడైనా, అది ఎవడు పట్టుకెళ్తాడు సింహాసనాన్ని. పోనీ సింహాసనాన్ని కాదు, సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి పట్టుపోతాడంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు దేవుని స్తోత్రం. ఆయన ఉన్నదే ఎవడో సమీపించలేనంత వెలుగు. ఆ సింహాసనం ఎవడు ఎత్తలేడు, మొయ్యలేడు, కొలవలేడు, ఇంకా భక్తుడు ఏం చెప్పాలో తెలియక ఆకాశం అంతా అన్నాడు కొలుచుకోలేం కాబట్టి అని. అలాంటి సింహాసనాన్ని నాలుగు జీవులు కాపలాగాతున్నాయంట. ఏమండి నాకు ఇంకా ఎందుకు ఇలా ఉన్నాయి, ఇంక వదిలేసాను నేను ఏం చేయాలంటే ఏమి చదవను ప్రభా, నాకు రాకపోతే రాలేదని చెప్పేస్తాను మా వాళ్ళ దగ్గర, ఇది తెలియలేదని చెప్పేస్తాను, తెలిసింది అనిపించిందంటే చెప్తాను. నేను మాత్రం ఇంకేమి చూడను, విరక్తి వచ్చేసింది నాకు ఆ మాట ఏదైనా సరే. ఒకడేమో 24 పెద్దలు ఏమో యేసు ప్రభు గైడేలు ఇస్తాడంట, దేవుని గైడేలు ఇచ్చివాడు అంటాడు. ఇంకొక ఆయన ఏమో ఈ నాలుగు జీవులు కాపలాగాస్తా, లేకపోతే దేవుని ఎవడెవడు పట్టిపోతాడా. ఇంకా నాకు అనిపించి వద్దులే, మనం దీన్ని కూడా వదిలేద్దాం, ఏదైతే అదే వద్ద ఎంత వస్తే అంత చెప్పుకుందాం అనిపించింది. సరే ఈ నాలుగు జీవుల దగ్గరికి వద్దాం. ఈ నాలుగు జీవులకి మనం ఎహెజ్కేల్లో చూసిన నాలుగు జీవులకి ఉన్న తేడా ఏంటంటే, ఎహెజ్కేల్లో నాలుగు జీవులు ఒక్కొక్క జీవికి నాలుగు తలలు ఉన్నాయి, సింహము, ఎద్దు, మానవ ముఖము, పక్షిరాజు ముఖం, నాలుగు తలలు ఉన్నాయి, నాలుగు రెక్కలు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి, నాలుగు రెక్కలు రెండు చేతులు. ఈ నాలుగు జీవులు ఒకదానికొకటి కలిసిపోయినాయి, నాలుగు ఒకదానికొకటి కలిసిపోయినాయి. ఈ కలిసిపోయిన నాలుగు జీవులు కింద ఇటు అటు తిరగాల్సిన అవసరం లేకుండా నాలుగేసి ముక్కలు ఉన్నందుకు ఎటు కావాలంటే అటు కదులుతున్నాయి, ఇలాగా 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 కదులుతున్నాయి. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ నాలుగు జీవులు కలిసి లేవు, డివైడ్ అయిపోయినాయి, దేనికదే డివైడ్ అయిపోయినాయి. ఆరు రెక్కలు ఉన్నాయి, నాలుగు రెక్కలు లేవు. ఎన్ని అయినాయి ఇప్పుడు? ఆరు రెక్కలు ఉన్నాయి. నేను చదువుతాను చూడండి, నాలుగు వైపులు నాలుగు జీవులు ఉన్నాయి. మొదటి జీవి సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్య ముఖం వంటిది, నాలుగవది పక్షిరాజు ముఖం వంటిది. ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి అని ఉంది. అక్కడ నాలుగు రెక్కలు, ఇక్కడ ఆరు. ఏంటా డిఫరెన్సు, ఏంటా డిఫరెన్స్? నా ఐడియా చెప్తాను, నా ఆలోచన చెప్తాను. అక్కడ నాలుగు తలకాయలు, ఇక్కడ ఒకటే తలకాయ. ఒక్కొక్క దానికి ఒక్క హెడ్ ఉంది, ఒక్కొక్క దానికి ఆరు రెక్కలు ఉన్నాయి. నాకు అనిపించింది చెప్తాను, నాలుగు రెక్కలు రెండు చేతులు. చేతులు రెక్కలు కదా, చేతులు రెక్కలుగా, కానీ చిన్న తేడా, దానికి ఫెదర్స్ ఉంటాయి అన్నీ. కానీ ఎందుకు చేతులు ఇచ్చాడు? అప్పుడు ఈ నాలుగు జీవులు ఒకదానికొకటి కలిసి ఉన్నాయి, నాకు తెలిసి హ్యాండ్స్ పట్టుకున్నాయి అనుకుంటున్నాను నేను. ఈ నాలుగు కలిసి ఉన్నాయి ఒకదానికొకటి పట్టుకోవడానికి, బహుశా రెండు రెక్కల బదులు రెండు హ్యాండ్స్ ఇచ్చి ఉంటాడు మేబీ. ఆ తర్వాత ఇవి డివైడ్ అయిపోయినప్పుడు హ్యాండ్స్ పని లేదు కాబట్టి ఆ హ్యాండ్స్ రెక్కలు అయిపోయి ఉండొచ్చు. నా ఒపీనియన్ చెప్తున్నాను,
ఇంక దాని గురించి ఎవడో వ్యాఖ్యానమే చెప్పలేదు. అసలు రెండు దగ్గర రెండు జీవులు, ఈ జీవులకి ఆ జీవులకి డిఫరెన్స్ ఉన్న విషయమే ఎవరు రాయలే. ఇంకా అది ఉద్దేశం. ఇంక నేను చదవడం మానేశాను, ఇంకా నాకు విరక్తి వచ్చింది. మనం ట్రయల్స్ మనం ట్రై చేద్దాం. ఏం మనం మనం చెప్పుకుందాం, మన చర్చలో నాలుగు గోళ్ళ మధ్యగా చెప్పుకుందాం, ఏమైనా తప్పునుంటే ఒప్పేసుకుందాం తర్వాత. సో నా ఉద్దేశం అవి నాలుగు కలిసి ఉన్నాయి కాబట్టి అప్పుడు రెక్కలున్న చేతులు పట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇటు అటు కదులుతున్నప్పుడు వాటి గ్రిప్ కోసం అవి పట్టుకుని ఉన్నాయి అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇవి డివైడ్ అయిపోయినాయి కాబట్టి ఆ చేతులు కూడా రెక్కలైపోయి ఆర్ఎస్ రెక్కలైపోయినాయి అనుకుందాం. హెడ్ల విషయానికి వస్తే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, ఆ ఇంటికి మూడు రూములు ఉన్నాయి. అందులో ఒకడిని పిలిచి నీకు మీకు ఎన్ని రూములు ఉన్నాయిరా అంటాడు, ఏమంటాడు, మూడు. రెండోని పిలిచి అంటే ఆడు మూడే అంటాడు, మూడోని పిలిచి అడిగితే ఆడు మూడు అంటాడు. అయిపోయింది, వీళ్ళ పెళ్ళిళ్ళని వాటాలు పని చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నేసి ఉంటాయి, ఒకటే. ఇల్లు మారిందా, రూములు మారినాయా, ఎందుకు ఒకటే అయింది, సెపరేట్ అయ్యారు కాబట్టి. సింపుల్ థింగ్, కలిసి ఉన్నాయి కాబట్టి ప్రతి హెడ్ ఉమ్మడే, కలిసి ఉన్నాయి కాబట్టి ప్రతి హెడ్ ఉమ్మడి కాబట్టి ప్రతిది అన్ని కలిసిపోయినా కాబట్టి ఒకదానికి నాలుగు రకాల ముఖాలు కనిపించాయి. ప్రతిదానికి నాలుగు రకాల ముఖాలు కనిపించినాయి. ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయి, దేనికదే వేరున్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ సెపరేట్ అయ్యి ఉంటుంది అని నేను అనుకున్నాను. నేను ఆలోచించిన ప్రకారం, నాకున్న నడిపింపు ప్రకారం నాకు అనిపించింది, ఓహో సెపరేట్ అయ్యారు కాబట్టి. కలిసి ఉన్నప్పుడు ఒకటే జీవి, అది కా నాలుగు జీవులు కలిసిపోయినాయి, ఒకటే జీవి కాబట్టి నాలుగు ముఖాలే కా, ఒకదానికి నాలుగు ముఖాలు అవే ముఖాలు కదా, రిపీటు ఫ్రంట్ బ్యాక్ ఇవి అవే ముఖాలు రిపీట్ అయిన అలా సెపరేట్ అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క ముఖాన్ని తీసేసుకుంది. సో ఇప్పుడు నాలుగు జీవులకి ఒక్కొక్క జీవికి ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఒక ముఖము, ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఆరు రెక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే సింహాసనం యొక్క నాలుగు వైపులా ఉండి భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాలుగు వైపులా ఉండి ఆరాధన చేస్తున్నారు. వీళ్ళ సైజ్ ఎంత ఉండొచ్చు, సింహాసనానికి నాలుగు వైపులు ఉండి చేస్తున్నారంటే కొంత ఎంతో కదా. సింహాసనం సీట్ హైట్ కన్నా రావాలి కదా, సీట్ హైట్కి రావాలన్నా కొన్ని వందల వేల అడుగులు ఉంటాయి ఆ జీవులు, అంతంత పెద్దవి ఉండొచ్చు. మనం వేరే ఆప్షన్ లేదు, ఇక అంతంత పెద్దవి ఉండి తీరాలి, తీరతా సింహాసనం ముందు ఏం కనపడవు, చీమలా కనపడతాయి ఆ జీవులు. సో నాలుగు జీవులు ఇలా ఉన్నట్టుగా మనకు కనబడింది. అయితే ఈ నాలుగు జీవులు ఎవరు, ఈ నాలుగు జీవులు నాలుగు ముఖాలు ఎందుకు ఉన్నాయి, ఆ ముఖాల ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. నాకు రెండు రకాల వివరణలు నా మనసులో వచ్చినాయి. మొదటిది ఇది అయ్యి ఉంటుంది అని అనిపించింది, రెండోది కన్ఫామ్గా ఇదే అనిపించింది. రెండు నేను మీకు చెప్తాను. బహుశా రెండింటిని రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉండదు కదా, అది రెండు విషయాలను రిప్రజెంట్ చేయొచ్చు. రాజులను యాజకుల్ని ఒకళ్ళలోనే చూపించినట్టు ఆ నాలుగు ముఖాలు రెండు విషయాల్ని మనకు చెప్పొచ్చేమో. ఫస్ట్ థింగ్ ఏంటంటే సింహాసనం మీద ఉన్నవాడు ఏం చేయబోతున్నాడో ఈ నాలుగు జీవుల ముఖాలు చెప్తున్నాయి అని అనిపించింది. సింహాసనం మీద ఉన్నవాడు ఏం చేయబోతున్నాడో అప్పుడు ఏజ్కెల్ నుంచి చూపించడం మొదలుపెట్టాడు. సింహాసనం మీద ఉన్నవాడు దేవుడు, ఆ దేవుడు ఏమయ్యాడంటే నరుడయ్యాడు. మనం ముఖం ఉందా అందులో, నరుడయ్యాడు. నరుడైన వాడేమయ్యాడంటే పశు వలె బలయ్యాడు, ఎద్దుముఖం మనిషి అయ్యాడు యేసుక్రీస్తు. ఆయన నరుడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని ఉంది. ఆయన నరుడయ్యాడు మనందరి కొరకు, ఆయన మానవుడైపోయాడు. మానవుడైన ఆయన మనందరి విమోచన కొరకు పశువు, మన పస్కా పశువు వధించబడెను. ఏమయ్యాడు మన దేవుడు, వధింపబడే పశువుగా అయిపోయాడు, అది ఎద్దుముఖముగా మనం చూడొచ్చు. తరువాత సింహాబు ముఖం, యోధాగోత్రపు సింహం వలె ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు గర్జిస్తూ ఆయన రాబోతున్నాడు. ఆయన గర్జన ఈ భూమి మీదకి రాబోతుంది.
నాలుగవదిగా పక్షిరాజు. పక్షిరాజు అంటే ఏంటి చెప్పండి. పర్లేదు, బ్రహ్మాముళ్ళు అయితే పక్షిరాజు అంటే పక్షిరాజు గెద్దండ్రు ఒప్పుకోరు కదా, మనం ఒప్పుకుందాం. ఓ మానవుడువా మనిషి అంటే నేను మానవుడిని మనిషిని కాదంటాడు. సరే ఆడికి వాడవది లేదు. ఏంటంటే పక్షిరాజు అంటే గ్రద్ద. గ్రద్ద ఏం చేస్తా తెలుసా, ఈ భూమి మీద తనున్న ఏరియాలో ఏ పక్షి ఎగరనంత ఏ జంతువు రానంత ఎత్తులో కూడి పెట్టుకుంటుంది. ఎందుకంటే తన తన పిల్లలకే ఏ ప్రమాదం జరగకూడదు. ఏదో పావుల నుంచి తప్ప ఏ పక్షుల నుంచి ప్రాబ్లం రాదు. అందుకే పావు కనబడితే చంపేద్ద. పిల్లలకు ఉన్న ప్రమాదం పావులే, దానికి పావుల గుడ్లు తినేస్తాయి, పైకి పాక్కుంటాయి, ఏ పక్షి రాలా. అంత ఎత్తులో పా గ్రద్ద తన గుడ్లను తన పిల్లల్ని పొదుగుతుంది. సో ప్రభు కూడా సింహవలే వచ్చిన గ్రద్ద వలె అంటే పక్షిరాజు వలె తన ప్రజలను తీసుకుని ఎవ్వరూ రానంత ఎత్తులో తన ప్రజలను పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు చేసే అంటే సింహాసనం మీద ఉన్న దేవుడు చేసే నాలుగు పనులను అంటే మానవుడిగా వచ్చి పశు వలె వధించబడి సింహము వలె యోధగాత్రపు సింహం వలె ఉగ్రత చూపించి ఏంటి పక్షిరాజు వలె తన సంఘాన్ని పరలోకం లేదా ముందు తన సంఘాన్ని పరలోకం తీసుకుపోయి సింహం వలె భూమి మీద గర్జించడం ఏదో ఒకటి ఆర్డర్ విషయం అటు ఇటు పెడితే సింహాసనం మీద ఉన్నవాడు చేసే నాలుగు బాధ్యతల్ని అది క్లియర్గా రిప్రజెంట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇది అవ్వచ్చేమో కాన్ఫిడెంట్గా ఉండేది కూడా నేను మీకు తర్వాత ఇందులోనే చివరి మీకు చెప్తాను. నాలుగు జీవులు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఈ నాలుగు జీవుల ద్వారా. బహుశా ఇది అది కూడా చెప్పి ఉండొచ్చు. సరే ఇప్పుడు ఈ నాలుగు జీవుల గురించి మనం చూసాం కదా, ఈ నాలుగు జీవులు పాడుతున్నాయి. ఇప్పుడు ఐదో అధ్యాయానికి వచ్చేద్దాం. మిగతాదంతా మనం చూసాం. ఐదో అధ్యాయంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు కలిగి గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండివాని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని అన్నాడండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇది ఎప్పుడు సీను? యోహాను సమయంలో అయితే కాదు కదా, కాదు. దానియేలు కాలంలోదా, ఏజ్కేల్ కాలంలోదా, కాదు కాదు. క్లియర్ మనకి ఇది యోహాను నుంచి తర్వాత కాలం. ఆ తర్వాత కాలం ఎప్పుడైంది మనం డిసైడ్ చేసుకోవాలి. యోహాను కాలం అయితే కాదు, యోహాను ముందు కాలం అయితే కాదు, ఫ్యూచర్ చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే నాలుగో అధ్యాయంలో పరలోకంలో ఏం చూశాడో చూసాం. పరలోకంలో జరిగే సంభవాలను ఇప్పుడు మనం ప్రారంభించాం. దేవుని స్తోత్రం. దేవుడు మనతో ఇంకా మాట్లాడునుగాక. పరలోకంలో ఏం చూశాడో అదే చూసాం మనం, కానీ ఇప్పుడు పరలోకంలో సంభవాలు చూస్తున్నాం. సరే సంభవాలకు వెళ్ళే ముందు పరలోకంలో చూసిన దానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 8వ వచనంలో ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు చూసాం. ఈ ఆ పెద్దలు అన్నారట, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారి లోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అనే మాట మనం చూసామండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అక్కడ ఉన్నది చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే, రైట్, ఇక్కడ మనం చదివినప్పుడు ఆ 24 పెద్దలు ఏమన్నారు, నీవు ప్రతి భాషలోంచి ప్రతి ప్రజల్లోంచి ప్రతి జనంలోంచి దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు,
మా దేవునికి వారిని ఒక రాజ్యంగా యాజకులుగా చేశావు అన్నట్టు కనబడింది. అక్కడ ఉన్న పదం ఏంటంటే గ్రీక్ పదం ఆటోస్, AUTOS, కరెక్ట్గా ఆటో స్పెల్లింగే ఆటోస్. ఆటోస్ అనే మాటకు అర్థం ఏంటంటే సెల్ఫ్. దాని ఫస్ట్ మీనింగ్ ఏంటంటే సెల్ఫ్, సెకండ్ మీనింగ్ ఏంటంటే హీ, షీ, ఇట్, థర్డ్ ఏంటంటే ద సేమ్, ఆళ్ళే. దానికి మూడు మీనింగ్లు ఇచ్చాడు. మొదటి మీనింగ్ సెల్ఫ్, రెండో మీనింగ్ కూడా వాళ్ళే అన్నట్టుగా, మూడోదిగా, రెండోది మాత్రం హీ, షీ, ఇట్, వాళ్ళు. ఇప్పుడు తర్జుమా చేసేటప్పుడు వాళ్ళని ఎందుకు రాయాలి? అదేనా? ఆ పదం మూడు అర్థాలు ఇస్తుంటే మూడు అర్థాల్లో రెండు అర్థాలు మమ్మల్ని అని వస్తున్నప్పుడు మమ్మల్ని నన్ను ఎందుకు చేయకూడదు తర్జుమా? అందుకే నేను మీకు ఒక మాట చూపిస్తాను. మీకు ఐడియా ఉంది కదా, పవిత్ర గ్రంథం, జిఆర్ క్రోగర్ ది గ్రేస్ బైబిల్ వాళ్ళది, పవిత్ర గ్రంథంలో దీన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఎన్నో వచనం అది, రైట్, 10వ వచనం 9 నుంచి చదువుతాను. వారు ఆయన ఎలాగా చేశారు చూద్దాం. చుట్టూ ఉన్న ఆ పత్రం తీసుకుని దాని ముద్రలు విప్పడానికి నీవే యోగ్యుడు, ఎందుకంటే నీవు వధై, ప్రతి గోత్రములో నుంచి, ప్రతి భాష మాట్లాడేవారిలో నుంచి, ప్రతి జాతిలో నుంచి, ప్రతి జనంలో నుంచి మమ్మల్ని దేవుని కోసం నీ రక్తంతో కొనుక్కున్నావు. మమ్మల్ని దేవునికి రాజులుగా యాజకులుగా చేశావు. మనం భూమి మీద పరిపాలిస్తాం అంటూ వారు పాట పాడారట. దేవుని స్తోత్రం అంటే ఇంకా మన ముద్ర వేసుకోవచ్చు. వీళ్ళు ఇస్రాయిల్ యొక్క 12 పెద్దలు, అపోస్తలుల యొక్క 12 పెద్దలు యేసు రక్తములో కొనపడ్డవారు. అంటే ప్రతి గోత్రంలో నుండి అన్నాడా అంటే ఇస్రాయిల్లో, ప్రతి జాతి, ప్రతి భాష అన్నాడా అంటే అపోస్తలు. ఈ రెండిట్లోంచి మమ్మల్ని కొన్నావు అన్నారు. కాబట్టి ఈ తర్జుమాను బట్టి, అక్కడున్న గ్రీకు పదాన్ని బట్టి ఈ 24 దేవుని యొక్క కొత్త సృష్టి కాదు, దేవుని చేత కొనబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఏం పట్టుకున్నారు చేతిలో? వీణలను, ధూప ద్రవ్య పాత్రలు పట్టుకున్నారట. వీళ్ళు ఎందుకు పట్టుకున్నారు? ఫోటో తీయించుకోనంగా. మనం చూస్తాం కొంతమంది గిటార్తో ఎందుకంటే తెగ తీసుకుంటారు ఫోటోలు, అడిగి రాదు ఇంతకే, అడిగి రాదు, కానీ గిటార్లతో ఫోటోలు తీయించుకొని ఉంటారు. అందుకే ఆయన పట్టుకుంటా. వాళ్ళు వీణ ఎందుకు పట్టుకున్నారో తెలుసా? దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఎలా ఆరాధిస్తున్నారు? వాయిద్యాలతో ఆరాధిస్తున్నారు. వాయిద్యాలతో. పరలోకంలో రెండు రకాల వాయిద్యాలు ఉన్నట్టు కనపడతాయి, వీణలు, ఇంకోటి ఐడియా ఉందా? చదివా మనం, పిల్లన్న గురువులు, ఫ్లూట్స్, ఫ్లూట్లు, వీణలు. పిల్లన్న గురువులు వీణలు పట్టుకుని పరలోకంలో ఇంకా ఏమన్నా ఉండొచ్చో మనకి రాయలేదు, బహుశా నేను అబ్జర్వ్ చేయలేదు ఆ విషయంలో. నేను చూసినంతవరకు ఈ రెండే ఉన్నట్టు ఉన్నాయి. మొత్తానికి రెండు రకాల ఇన్స్ట్రుమెంట్లతో వాయిస్తూ ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట ఆలోచిద్దాం. అనుకోకుండా తప్పుపోయి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పరలోకం వెళ్ళిపోయి అనుకుందాం. తప్పుపోయాను ఎందుకన్నానంటే తప్పిపోతే కానీ వెళ్ళాడు. ఏదో టైంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోంచి తప్పిపోయి, ఇది కొంచెం తేడాగా ఉందిరా బాబు, ఇది దెయ్యాల సంఘం, ఇది క్రీస్తు విరోధ దెయ్యాలు తిరుగుతున్న సంఘం అని ఏదో ఒక టైంకి తప్పిపోయాడు. అందులోంచి తప్పిపోయి పరలోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. వెళ్ళిపోతులకి వీణలు, ఫ్లూట్లు ఇవన్నీ చూస్తే ఏమంటాడు? నాకు ఇది ఒత్తి కింద పోతానంటాడా? కింద పోతానంటాడా? దేవునికి వాయిద్యాలు ఇష్టం. అందుకే దావీదికి దాన్ని నేర్పించాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టం అది. దేవునికి వాయిద్యాలు ఇష్టం. వాయిద్యాలు ఇష్టం కాబట్టి ఇప్పుడు కీర్తనలన్నీ దేవుడే రాయించాడా? చెప్పాలి గట్టిగా. మీకేం డౌట్ ఉంటే సింపేయండి. కీర్తనలు దేవుడే రాయించాడా? 150వ పాట ఏంటండి అది? ఆఖరి పాట తీసేయండి సరదాగా. స్తుతించుడి,
వచ్చేసిందండి. మూడో వచనం ఏంటి? బోరధ్వనితో ఆయన్ని స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి, తంబురుతోనూ నాట్యముతోనూ తంతి వాయిద్యాలతోనూ పిల్లన గృహంతోనూ మ్రోగు తాళములతోనూ గంభీరతోని గల తాళములతోనూ ఆయన్ను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఆఖరులైన గుర్తుపెట్టుకోండి, మిగతా కూడా గుర్తుపెట్టుకోండి, ఆఖరులైన గుర్తుపెట్టుకుని నేను వస్తాను అక్కడికి. ఎందుకు రాయించండి ఈ పాట? ఏమని రాయాలి? తంబులతో ఆయన్ని స్తుతించొద్దు, సితారతో ఆయన్ని స్తుతించొద్దు, తంతి వాయిద్యాలతో స్తుతించొద్దు, మోగుతాళాలతో స్తుతించొద్దు అని రాయించాలి. కానీ ఏమన్నాడో తెలుసా? వాటితో స్తుతించ కొత్త నిబంధన వచ్చినది కంట నాకు నచ్చదంటాడంట. పర్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ వాయిద్యాలు పెట్టుకుంటాడంట. ఏమరా నీకు బుర్ర ఉందరా బాబు? అసలు పాత నిబంధన రాకముందు వాయిద్యాలు ఉన్నాయి, పాత నిబంధన కాలంలో వాయిద్యాలు ఉన్నాయి, పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయి, మధ్యలో ఎందుకు తీసేస్తారా బాబు? దేవునికి ఇష్టం. ఇంకో మాట చెప్పన, దైవ సంబంధమైన సంగీతం దేవునికి ఇష్టం. ఇంకో మాట చెప్పాలంటే క్లాసికల్ మ్యూజిక్ దేవుడికి ఇష్టం. ఎందుకంటే అక్కడ జాజ్ లేదు, ప్యాడ్స్ లేవు. ఏం పట్టుకున్నారు చేతుల వాళ్ళు? వీణలో పిల్లల గురువులు అన్నీ మాన్యువల్లు, అన్నీ మాన్యువల్లు, అంతా క్లాసిక్ మ్యూజిక్ అక్కడ. అది ఆయన సంగతి పెట్టుకున్నాడు. దైవ సంబంధమైన సంగీతం ఆయనకి ఎంత ఇష్టమో, ఆ దైవ సంబంధమైన సంగీతం అంటే సైతానుగాడు కూడా ఉండలేడు ఆడు వాళ్ళగాదు. చూడండి, ఇప్పుడు జనరల్గా ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యం పట్టాడు పక్కన ఉంటే ఉండొచ్చు, ఓ పాటలు పాడుతున్నప్పుడు ఉంటే ఉండొచ్చు, అందరూ కలిపి ఆరాధన చేస్తాడు అక్కడ ఉంటాడు. ఆడు ఆ సంగీతం ఆరాధన చూశాడు, భరించలేడు, పారిపోతాడు. అందుకే సౌలుకు దెయ్యం పట్టినప్పుడు ఏం చేశారు? మందుల చీటీ మీద ఏం రాశారు? మంచి వాయిద్యం వాయించుకొని కూర్చోబెట్టి దైవ సంబంధమైన సంగీతం వాయించుకొని వాయిస్తే నీ జ్వరం తగ్గిపోద్ది, జబ్బు తగ్గిపోద్ది అన్నారు. అలాగ దెయ్యం వచ్చినప్పుడు అల్లా దావీదు సితార ప్లే చేస్తుంటే దెయ్యం పోయేది. దేవుని స్తోత్రం. దైవ సంబంధమైన సంగీతం దేవునికి ఇష్టం. ఆత్మ సంబంధమైన సంగీతం దగ్గర సాతాను ఉండడం చాలా కష్టం. అందుకే సాతానగాడి మ్యూజిక్ ఇష్టం ఉండదు అంటలేదు నేను. ఆత్మ సంబంధమైన సంగీతం ఇష్టం కదా ఆడికి. మ్యూజిక్ ఎందుకు ఇష్టం ఉండదు? పబ్బుల్లో, డీజేల్లో, సినిమాల్లో ఎంత మ్యూజిక్లు అండి బాబు, మోగిపోతుంటే కార్ షేక్ అయిపోతుంటాడు డీజేల్లో, ఆడు దొల్లేస్తుంటాడు, దొల్లేసి చచ్చిపోయారు చాలా మంది. ఈ డ్యాన్స్ వేసి 18, 19, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అమ్మ వస్తానంటాడు, రాడు అడు బాడీ వచ్చేది. ఏంటి ఆ మ్యూజిక్లకి గెంతేసి ఎగిరేసి చచ్చిపోయిన పరిస్థితి. ఆడి సంగీతం ఆడికి ఉంటుంది, కానీ ఈ సంగీతం మాత్రం వాడికి ఇష్టం ఉండదు. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాంటి బ్యాచ్ వాళ్ళకి అయితే ఏ సంగీతం ఇష్టం ఉండదు, అంతా సైలెన్స్. అంటే పరలోకం పనిచేయాలి పడదాలకే, పడదాలకి. అక్కడ ఏమో ఓ మోగిపోయి గుమ్మలు ఊగిపోతుంటే ఆడికి బీపీ షుగర్ వచ్చేది. గుమ్మలు ఊగిపోతున్నాయి అక్కడ, గుమ్మలు ఊగిపోతే ఎలా ఉండగలుగుతాడు? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాయిద్యాలు పరలోకంలో ఉన్నాయి, ఆరాధిస్తున్నారు. ఆరాధించే వాళ్ళు ఎవరో కూడా కాదు, దేవుని సంఘంలోంచి వెళ్ళిన వారు. దేవుని స్తోత్రం. ఒకవేళ తప్పుపోయిన వెళ్ళిపోయాడు వేణిచ్చాడంటే ఏం చేస్తాడు? నాకు రాశారు అలా మనకి టైమింగు మ్యూజిక్ సెక్షన్ ఉండదండి మా దాంట్లో అంటాడా? ఏమిది దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని పరలోకం ఎలా ఉంది, ఆ నిత్యజీవం ఎలా ఉందో చూస్తే ఇదిగో మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు సంభవాల దగ్గరికి వెళ్ళిపోదాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు దాసీనుడయ్యుండు అని కుడి చేత చూచితనే. నేను చెప్తున్నది మీకు కనపడాలి. లోపటను వెలుపటను రాత కలిగిన అంటే ఒక తిక్కుగా ఉన్న ఒక చర్మపు కాగితం తీసుకుందాం, దానిపైన రాసేసాం, ఇంకా మ్యాటర్ ఉంది, వెనక తిప్పు రాసేసాం, దాన్ని రౌండ్గా చుట్టేసాం, స్క్రోల్. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో స్క్రోల్ అని ఉంటుంది. గ్రంథపు చుట్టబడిన గ్రంథము. అప్పుడు గ్రంథాలు అలా చుట్టబెట్టే ఉండేవి, పుస్తకాల రూపంలో ఉండేవి కాదు. సో లోపట వెలుపట రాత కలిగినంతే చాలా ఉంది మ్యాటర్, అక్కడ చిన్నది కాదు. అక్కడ అది నేను చెప్పేది, చాలా మ్యాటర్ ఉంది. మొత్తానికి చుట్టేసి 7 ముద్రలు వేశారు. ముద్రలు అంటే ఏమనుకున్నారు? లక్క కరిగించేస్తారు చూసారా, ఇంకా అది పీకడానికి ఉండదు, కట్ చేస్తే కానీ. అలాగా 7 ముద్రలు దాని మీద వేశారు. ఆ స్క్రోల్ ఎంత ఉంటుంది? ఇంకా సింహాసనాసీనుడు కుడి చేతిలో ఉందంట,
ఎంత ఉంటుంది? ఇంక ఏదైనా సరే నువ్వు చిన్న చిన్న ఊహించొద్దు, అసలు స్క్రోల్ అనగానే ఎంత అనుకో, మోరా జాన్ అనుకోవద్దు. సింహాసనాసీనుడైన వాడు కుడి చేతిలో పట్టుకుని ఉన్నాడట, ఇంకా ఒక 5-6 కిలోమీటర్ల పొడుగు ఉండొచ్చు, అన్నీ పెద్ద పెద్దయే. సరే, మొత్తానికి ఆ స్క్రోల్ మీద 7 ముద్రలు వేసున్నాయి. లోపల బయట రాతుంది, బలిష్ఠుడైన దేవదూత, ఈ ముద్రలను విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు అని పెద్ద పిలిపించాడట. ఎవరైనా రండి, ఈ ముద్రలు ఓపెన్ చేయండి అని పిలిచాడు. పిలిస్తే అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను కనీసం చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను. హల్లెలూయా. విప్పడానికైనా చూడడానికి కూడా శక్తి లేదంట. ఎందుకు? అది ఎంత దూరం ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది, అది ఎంత మహిమ కలిగిందో, దాంట్లో ఏముందో చూడడానికి కూడా శక్తి లేదట. ఈ బ్రహ్మము అంటాడు, నేను 7 ముద్రలు విప్పానంటాడు. నువ్వు చూడడానికి సరిపోవు ఫస్ట్ థింగ్, నీకు ఎప్పుడో దూరం వద్దు. ఇప్పుడు కోతలు పోయొచ్చు, మా తాత 8 అడుగులు ఉండేవాడని కోత పోయి పర్లేదు, మా తాతను అడుగుతుంటే మేఘాలు తగిలిరన్నావు అనుకో, ఇంక నువ్వు దొరికిపోయినట్టే అట్నే, ఇంకా అంత సొల్లొద్దురే బాబు అనుకుంటారు. మా తాత 8 అడుగులు ఉన్నట్టు ఉన్నాడేమో అనుకుంటాం, నడుతుంటే మబ్బులు తగిలియట మా తాతకని చెప్తే ఎలాగ ఉంటుంది. అలాగా ఏదో చూశాను నేను స్క్రోల్ అన్నాడంటే పోలే ఏదో వేసుకుని బతుకుతున్నాడు అనుకోవచ్చు. ఇప్పేసాడట, ముద్రలు ఇప్పేసాడట. భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆకాశం ముందు కానీ ఆ ముద్రలను విప్పుటకైనను చూచటకైనను యోగ్యుడైన వాడు ఎవడనూ లేడు. హల్లెలూయా. ఎవడూ లేకపోవడాన్ని చూసి యోహాను యాడడం మొదలు పెట్టాడట. ఎందుకో చెప్పండి, ఎందుకు ఆడాలా? ఏముందో చూడాలని ఉంది, అది మ్యాటర్. తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు. ఇవన్నీ చూశాడు, దీపాలు చూశాడు అర్థమవుతుంది, 24 పెద్దలు చూశాడు అర్థమవుతుంది, వాళ్ళు ఎవరు అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతున్నాయి. కాకపోతే ఆ స్క్రోల్ పిలిచాడు, ఎవరన్నా రండి అంటే అనుకుంటూ ఉంటాడు. ఎవరో ఒకరు రాకుండా ఉంటారా, ఓపెన్ చేయకుండా ఉంటారా, అదేటో చదవకుండా ఉంటామా అని చూస్తున్నాడు. అది అర్థమయ్యే భాషలో లేదు, అది అర్థమయ్యేలాగా లేదు, చూడడానికే ఎంతో క్లిష్టంగా ఉంది. ఇంతకీ ఎవరు లేరు, ఎవరు లేకపోవడం చూసి బహుగా ఏడ్చుచుండగా ఆతృత, అందులో ఏముంది ఏముంది చూడాలనే ఆతృత. ఆతృత వలన ఎవరు లేక ఏడుస్తుంటే ఆ 24 పెద్దలలో ఒకడు వచ్చి, అంటే అపొస్తలులు 12 మందిలో ఒకడు అవ్వాలి, లేదా ఇశ్రాయేలు 12 మంది పెద్దలో ఒకడు అవ్వాలి. ఆ 24 కనుక మనం అనుకున్న వాళ్ళు అయితే యోహాను కూడా అక్కడ ఉంటాడు, ఎందుకంటే ఫ్యూచర్ని చూస్తున్నాడు కదా, ఫ్యూచర్ని చూస్తున్నాడు. ఫ్యూచర్లో యోహానే అక్కడ ఉన్నది, 12 మంది అపొస్తలులు కనుక అయితే అందులో యోహాను ఉంటాడు, అందులో ఏం డౌట్ లేదు. యోహాను గుర్తుపట్టలేకపోవచ్చు, ఎందుకంటే ముసలాళ్ళు ఉండకపోవచ్చు, యంగ్ ప్లేస్లో పెట్టి ఉండొచ్చు అని. ఆవిడ ఫోటోలు ఏం లేవు కదా, నేను యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాను, అద్దాల్లో ఫోటోలు గిట్టవాళ్ళు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఆ విషయం వదిలేద్దాం, దాన్ని పక్కన వదిలేద్దాం, ఒకవేళ ఆ డౌట్ వస్తుందేమో అని మీకు చెప్తాం. ఆ పెద్దలలో ఒకడు వచ్చి, ఈసారి చూడండి, సినిమాల్లో హీరోకి హీరో ఎంట్రన్స్కి ముందు ఒకడు ఒక డైలాగులు ఎత్తుంటారు హీరోకి హైప్ ఇవ్వడానికి. నాకు చదువుతున్నప్పుడు గూస్ బంప్స్, ఏమి హైప్ ఉంటుంది చూడండి. సింపుల్గా చెప్తాడు కానీ, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన, కానీ బాగుంది వేరైనా, ఇదిగో దావీదుకు వేరైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథముని విప్పుటకై జయము పొందినని నాతో చెప్పిన. హల్లెలూయా. చెప్పేశాడండి, ఏంటంట, దావీదు వేరైన యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పడానికి జయం పొందింది, ఆ ముద్రలు విప్పడానికి అర్హత పొందింది అనగానే మనోడు ఎతికేస్తాడు సింహాన్ని. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయాలి కదా, సింహాన్ని వెతుకుతున్నాడు. ఎక్కడ ఉంది సింహం, ఎక్కడ ఉంది సింహం, ఇక్కడ చూడండి, ఎక్కువ కొత్త సీన్ ఉంటుంది. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్యన గాజు వంటి సముద్రం ఉంది కదా, ఆ గాజు దాని మీద వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇచ్చిన మ్యూజిక్ ఏంటి, యోధా గోత్రపు సింహం కనబడిందండి, గొర్రె పిల్ల, గొర్రె కూడా కాదు గొర్రె పిల్లట. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి, ఇవన్నీ
ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు పిల్లలు ఏం కాబోతున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏం కాబోతుందో దాని గురించి చెప్తూ, ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం చూడండి, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయని శత్రువుల మెడ మీద ఉండెను, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల పడదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు, ఆడు సింహం వలను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొను, అతన్ని లేపువాడెవడో? హల్లెలూయా. యోధా గోత్రంలో పుట్టబోయేవాడు, అందుకే పాట ఏం పాడతాం, యోధా స్తుతి గోత్రపు సింహమా. యోధా గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రంలో యోధా నీవు స్తుతింపబడదు, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించదరు. మాటలోనే స్తుతించడం ఏంటి? దేవుణ్ణే కదా స్తుతించాలి. యోధా గోత్రంలో స్తుతింపబడేవాడు ఒకడు వస్తాడు, హల్లెలూయా. అందుకే ఆయన యెరూషలేము లోపల ప్రవేశిస్తుంటే దేవుని పేరిట వచ్చేవాడు స్తుతించబడునుగాక అంటే, నన్ను స్తుతించొద్దు అన్నాడా? అనలేదు. ఈ పరిశీలి, వాళ్ళు ఏం పాడుతున్నారో నీకు వినిపిస్తుందా? ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, నీకు వాక్యం తెలుసు, నిన్ను స్తుతించకూడదు, నువ్వు మనిషివి. వాళ్ళు ఏం పాడుతున్నారో నీకు తెలుసా? వాళ్ళని పాడొద్దని చెప్పి ఏం నువ్వు చెప్పచ్చు కదా, తొక్కేస్తారని తెలుసు. వాళ్ళందరూ ఉన్న మూమెంట్లో వీడు కనుక మధ్యలో పరిశీడు వచ్చి స్తుతించొద్దు అన్నాడు, నువ్వెవడమే పక్కెళ్ళి అంటారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, వాళ్ళు ఏం పాడుతున్నారో నీకు తెలుసు, స్తుతించొద్దు అంటే, వాళ్ళ నోర్లు కనుక మూస్తే నువ్వు ఇక్కడున్న రాళ్ళన్ని స్తుతిస్తాయన్నాడు దేవుడు. స్తోత్రం ఎవరినే? ఆయన్నే. స్తుతించొద్దు అంటారేంట్రా బాబు, యేసు ప్రభు స్తుతించబడినాడు. నువ్వు కనుక స్తుతి ఆపేవంటే పెరిగిపోద్దంట అక్కడ స్తుతి. ఎవడైతే యేసుక్రీస్తుని స్తుతించొద్దని నోరు నొక్కాలని ప్రయత్నిస్తాడు అప్పుడు స్తుతి పెరిగిపోద్ది. ఆమెన్ చెప్తాం. హల్లెలూయా. యోధా స్తుతి నొందును, అది కొదమ సింహం, దాన్ని కదిపేవాడు ఎవడు? చివరి మాట ఎంత బాగుంది, దాన్ని ఎవరు లేపుతాడు? అది కూర్చుంటే ఎవరు లేపుతాడు? ఎందుకంటే అది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యోధా గోత్రంలో పుట్టిన స్తుతింపబడే కొదమ సింహమే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆ సింహం గురించి చెప్తూ, అంటే సింహం రాగానే ఓహో ఇది యేసు ప్రభు, యేసుక్రీస్తు అనుకుంటున్నాడు యోహాను. ఈలోపు ఆ వధింపబడిన గొర్రెపిల్ల చూడగానే ఇది మన ప్రభు, మన ప్రభు. ఆ వధించబడినట్టున్న గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు. ఎన్ని కళ్ళు ఉన్నాయి? 7 కళ్ళు. ఆ 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన ఆ గొర్రెపిల్ల సింహాసనం మీద ఉన్నవా అని చేతిలో నుంచి ఆ స్క్రోల్ తీసుకుంది. దేవుని స్తోత్రం. ఆ సీన్ ఎలా ఉండుంటుంది? ఆ సీన్ ఎలా ఉండుంటుంది? ఎవ్వరు పిక్చరే చేయలేరు, ఎందుకంటే అది పరలోకం. ఎవడన్నా 1% చేస్తే దింపేసినట్టు, ఇంకా అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయగలదు. అది దేవుని యొక్క సింహాసనం ఉండు స్థలం. హల్లెలూయా. ఆ సింహాసనం మీద ఉన్న వాని చేతిలో నుండి ఆ వధింపబడినట్టున్న గొర్రెపిల్ల ఆ స్క్రోల్ తీసుకుంది. అసలు ఆ స్క్రోల్ ఏముంది దాంట్లో? వెలుపట లోపట రాత కలిగిన పుస్తకం ఏంటి? ఏహెజ్కేలు గ్రంథము, ఏహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం నుంచి చదువుతాను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దగా చాపని చూశాడంట యెహెజ్కేలు. సింహాసనం మీద కూర్చుని స్క్రోల్ పట్టుకున్నది చూశాడు దర్శనంలో. ఆయన దాన్ని నా ముందర విప్పగా దర్శనంలో చూపించాడు. అది లోపటను వెలుపటను రాత వ్రాయబడినదై ఉండెను. ఏముందంట దాంట్లో? మహావిలాపము, మనోదుఖము, రోదన అని అందులో వ్రాయబడి ఉండెను. మహా ఏడుపట, మనోదుఖం అంట, రోదనట అందులో ఉన్నాయంట. ఈ వచనం బహుశా యోహానుకు ఐడియా ఉండుంటే దాన్ని ఇప్పేడెవడని అడగకపోయి అనుకుంటాను, నాకు తెలిసి చూడాలనుకున్నాడు. అందులో ఏముందో తెలుసా? మహావిలాపం, మనోదుఖం అంటే విస్తారమైన ఏడుపు,
మానసికమైన దుఃఖము, పేత కేకలు, రోదన అందులో ఉన్నాయంట. అయితే అది ఏంటి? అది విప్పితే ఈ మహావిలాపము, ఈ మహా ఈ రోదన, మనోదుఖము ఎక్కడికి? మనుషుల మీదకి వచ్చేస్తుంది. అది ఓపెన్ చేస్తే అంటే అది ఏంటో తెలుసా? ఈ భూమి మీదకి రాబోతున్న తీర్పులు. దేవుడు ఈ భూమిని శిక్షించడానికి భూమి మీదకి రాబోతున్న తీర్పులు. కానీ ఆ తీర్పుల్లో ఆకరిపించిన ఒక కోణం ఏంటంటే, సింహం అని చెప్పినోడు గొర్రె పిల్లగా కనపడితే గర్జన వెనకాల ఏదో కృప కూడా దాగి ఉందేమో అనిపించింది. గర్జన గర్జనే, కానీ దాని వెనకాల ఏదో చిన్న కృప ఆశీర్వాదం ఏదో దాగి ఉందేమో అని నాకు అనిపించింది. సింహాసనంలోంచి ఉరుముల మెరుపులతో పాటు వెనకాల ఉన్న పచ్చని ధనుస్సు, ఈ సింహము సింహమే సింహము సింహం అనుకుంటే గొర్రె పిల్ల కనపడడం, రెండు ఒకే విషయాన్ని చెప్తున్నాయేమో అని నాకు అనిపించింది. ముందు ముందు చూద్దాం అసలు దాని సంగతి ఏంటి, ఎప్పుడో ఎదురుపడద్దు మనకి అది. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఈ గొర్రె పిల్ల తీర్పులు తీర్చడానికి అర్హత సాధించిందని, జయం పొందింది. ఏడు కొమ్ములు ఏం చెప్తున్నాయో తెలుసా? అధికారం. ఏడు కన్నులు ఏం చెప్తున్నాయో తెలుసా? అన్నీ చూస్తున్నట్టు. తీర్పు ఎవరు తీర్చగలరో తెలుసా? ఇద్దరే ఇద్దరికి అధికారం ఉంటుంది. ఒకటే ప్రభుత్వం చేసే వాళ్ళకి. ఆ ప్రభుత్వం చేసే వాళ్ళు ఏం చేస్తే చేయగలరో తెలుసా? తప్పు ఎవరిదో ఒప్పెవరిదో చూస్తేనే. అధికారం ఉండాలి, తప్పొప్పులు చూడాలి. ఈ రెండు చూడకుండా తీర్పు తీర్చడం ఉండదు. కోర్టు ఉందండి, కోర్టులో నాకు 5 సంవత్సరాలు చేసి నువ్వేవడరా చేయలేడానికి అండను కుదుద్దా? గవర్నమెంట్ అది. కోర్టు అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ అది. గవర్నమెంట్ నెత్తి మీద ఉంటుంది అది. గవర్నమెంట్ ఆఖరికి పిఎం తప్పు చేసినా సరే లోపలేసేది అది. అంటే గవర్నమెంట్ అంతటికి నెత్తి మీద ఏముంటుందో తెలుసా? సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు సీఎంఓ పిఎంఓ రాష్ట్రపతుల్ని సైతం శిక్షించగల హక్కు దానికి ఉంటుంది. అది ప్రభుత్వం, అది ప్రభుత్వం. ప్రభుత్వం అయినంత మాత్రాన శిక్షించడానికి హక్కు లేదు. వాడు తప్పు చేశాడో లేదో నిజంగా చూడగలగాలి. నిజంగా చూసినంత మాత్రాన కూడా శిక్షించడానికి హక్కు లేదు. అది ఇంతకుముందు ప్రజల్ని కాపాడుతున్నదైతేనే అది శిక్షించడానికి హక్కు ఉంటుంది. మనల్ని కోర్టులు కాపాడతాయి, పోలీస్ స్టేషన్స్ కాపాడతాయి. కాబట్టే పోలీసులు మనల్ని కొట్టడానికి హక్కు ఉంటుంది. వాళ్ళని కాపాడకపోతే కొట్టే హక్కు ఎందుకు ఉంటుంది మనల్ని? కోర్ట్స్ మనల్ని కాపాడకపోతే కొట్టే హక్కు, శిక్షించే హక్కు మనకి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం మనల్ని పరిపాలించి మనకు కావాల్సిన వనరులన్నీ ఇవ్వకపోతే మనం తప్పు చేసినప్పుడు శిక్షించే హక్కు ఎందుకు ఉంటుంది గవర్నమెంట్కి? నేను చెప్పింది అర్థమైందా? గొర్రె పిల్ల ఏడు కొమ్ములు, ఏడు కన్నులు అంటే ఏంటో తెలుసా? ఏడు కొమ్ములు, దానికి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉందో తెలుసా? అది మరణాన్ని జయించింది. హల్లెలూయా. అది రాజులకు రాజై ఉంది, దేవునికి స్తోత్రం. అది ప్రజలను తన రక్తముతో కొనేసుకుంది. హల్లెలూయా. కాబట్టి దానికి అధికారం ఉంది. అది మనల్ని రక్షించింది, మనల్ని పోషించింది, మనల్ని కాపాడింది. కాబట్టి శిక్షించే హక్కు దానికి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వధించబడినట్టుంది. మూడు ఉన్నాయి క్వాలిటీలు చూసారా? ఒకటి వధించబడింది అంటే మనకు రక్షణ ఇచ్చింది. రెండు కొమ్ములు ఉన్నాయి, దానికి అధికారం ఉంది. మూడు కన్నులు ఉన్నాయి, అది చూసింది. నువ్వు ఏం చేసావో చూసింది, నువ్వు ఏం ఆలోచించావో చూసింది. కాబట్టే తీర్పు తీర్చుటకు దాది హక్కుదారులై ఉంది. దేవునికి స్తోత్రం. మన యోధాగోత్రం సేమో ఆ ముద్రలు ఇప్పడానికి అర్హత ఉంది అని అంటాం, కానీ అర్హత ఎందుకు ఉంది? వధించబడింది. అందుకే ఆ మూడు చూపించాడు. సింహాన్ని ఎందుకు చూపించలేదు? సింహంగా చచ్చిపోలా, గొర్రె పిల్లగా చచ్చిపోయాడు. చచ్చిపోయినోడికే తీర్పు తీర్చే అధికారం ఉంది. అందుకే యేసుక్రీస్తు ఎలా అన్నాడు? తండ్రిని కనపరిచినట్లు అందరూ కుమారుని కనపరచవలెనని తీర్పు తీర్చు అధికారము కుమారునికి ఇవ్వబడింది. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు కదా, ప్రతి వానికి జీతం ఇచ్చడుకు వాణి వాణి క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉంది. నీ దగ్గర ఎందుకు ఉంది? నేనే చూస్తున్నాను కదా. భూమి అంతటా ఉన్న నేత్రాలు ఎవరివి? గొర్రె పిల్లవి. కొమ్ములు ఎవరివి? గొర్రె పిల్లవి. రక్షించింది ఎవరు? గొర్రె పిల్ల. మరి ముద్రలు విప్పే హక్కు ఎందుకు ఉండదు? 100% ఉంటుంది. అందుకు ఆ గొర్రె పిల్లకు ఆ హక్కు ఉంది. అక్కడ జరిగిన సీన్ ఉంటుందండి. ఆ గొర్రె పిల్ల ఎక్కడున్నాడు? ఎంటీ ప్లేస్లో ఉన్నాడు, గాజు వంటి ప్లేస్లో. ఇటు ఇటు సింహాసనాలు ఉన్నాయి. 4 జీవులు 4 వైపులు 4 జీవులు ఉన్నాయి. కోటాను కోట్ల దేవదూతల సింహాసనాన్ని ఆవరించి ఉన్నారు. ఈ గొర్రె పిల్ల వెళ్ళి ఆ స్క్రోల్, ఆ గ్రంథపు చుట్టని తీసుకోగానే
ఈ 24 పెద్దలు సింహాసనాల మీద నుంచి దిగిపోయి గొర్రె పిల్ల ఎదుట సాష్టాంగ పడిరి. హల్లెలూయా. అంటే ఏదో చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సింహాసనానికి నాలుగు వైపులో ఉన్న ఈ నాలుగు జీవులు కాపలా గాయడం మానేసి పాపం కాపలా గాత్తున్నాడు కదా, ఆ నాలుగు వైపులు ఉన్న జీవులు పరిగెత్తుకొచ్చి ఈ 24 పెద్దలతో పాటు ఆ నాలుగు జీవులు గొర్రె పిల్ల ఎదుట సాష్టాంగ పడిరి. హల్లెలూయా. వాళ్ళెంత ఉన్నారు, ఈయనెంత ఉన్నాడు, ఈ చూసే యోహాన్ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి చూస్తున్నాడు, చూస్తే కళ్ళు సరిపోతున్నాయి అసలు ఊహించుకోవడానికి అర్థం అట్లా. నాకు తెలిసి ఆ పెద్ద మామూలు సైజులో చూపించుంటాడు యోహాన్కి, కళ్ళు సరిపోక, లేదా కొంత మీడియం సైజులో చూపించుంటాడు. జరిగిందాన్ని అసలు ఆ సీన్ ఎంత అద్భుతంగా ఉందండి. గొర్రె పిల్ల ఎదుట సాష్టాంగ పడిపోయారు. దీన్ని మనం చూపిస్తుంటే పరలోకంలో 24 పెద్దలు జీవులు దేవదూతలు ఆరాధిస్తున్నారు అని చూపిస్తే సింపుల్గా కొట్టిపాడేడు ఒక ఆయన. ఏమన్నా తెలుసా, వాళ్ళందరూ సృష్టించబడ్డారండి, సృష్టించబడ్డ వాళ్ళు ఆరాధించవచ్చు. మనం సృష్టించబడ్డవాళ్ళుగా చేయిపడ్డ వాళ్ళం అంట. మనం ఎవరంట, చేయబడ్డం. వాళ్ళు ఎవరట, సృష్టించబడ్డ. సృష్టించే వాళ్ళు ఆరాధించుకోవచ్చు అంటే యేసుప్రభుని, సృష్టించే వాళ్ళు మాత్రం ఎందుకు ఆరాధించాలండి? నేను ప్రశ్న అడుగుతాను, మనుషులకే ఎంతోకంత మతం అంట అవునా? ఒకడు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఒకడు అల్లా అంటాడు, ఒకడు క్రీస్తు అంటాడు, ఒకడు యెహోవా అంటాడు, ఇంకొకడు 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 అంటాడు. మిగతా సృష్టిలో జీవులన్నీ క్రిస్టియన్సే కదా. అంత క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఆకలి అయితే ఎవరంగా చూస్తాయి, అవసరం అయితే ఎవరంగా చూస్తాయి సృష్టి? ఇప్పుడు వాళ్ళకి మతం లేదు కదా, సో వాళ్ళు వాటి సృష్టికర్త వాళ్ళకి తెలుసు, అందుకే దేవుడి వైపు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అంటే ఈ సృష్టిలో జీవులకి కన్ఫ్యూజన్ ఏం లేదు, దేవుడు ఎవరో తెలుసు, అందుకే ఆరాధిస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వేమన్నావు అంటే, ఈ సృష్టిలో జీవులకి కన్ఫ్యూజన్ లేదు కాబట్టి నిజమైన దేవుడిని తెలుసుకుని ఆరాధిస్తున్నాయి, మనుషులైన మనకు కన్ఫ్యూజన్ కాబట్టి మేము ఆరాధించాం, మాకు అర్థం అవ్వలేదు దేవుడు ఎవరన్నా ఒప్పుకున్నట్ట. సృష్టము దేవుడిని ఆరాధిస్తున్నాయంటే అర్థం ఏంటి? వాటి క్లారిటీ ఉంది. మనుషులకే క్లారిటీ లేదు, మతాలు పుట్టించుకున్నావు. వాటికే మతాలు లేవు. నువ్వు కోతిని తీసుకొచ్చి బొట్టేట్టినా, దాని మెళ్ళలో దండ వేసినా, దానికి అవసరం వస్తే వేసేయంకే చూస్తావు దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటావంతే, కుక్కకు నువ్వు బొట్లు పెట్టి అవి చేసి ఇది చేసి ఆ పక్షులను అలంకరించేసి పక్షి రాగానే మా తాత ఇందులో దూరాడు, నువ్వు ఎన్ని కథలు చెప్పుకున్నా వాటికి అవసరం వస్తే చూసేది ఏసై వంకే దేవుని స్తోత్రం. సృష్టమే బెటర్ కదా, క్లారిటీ ఉంది. సృష్టించబడినప్పుడు మనుషులకే క్లారిటీ లేదు. ఇంకా క్రిందకెళ్తే మనకు తెలిసే వచ్చిన ఈసారి ఈ నాలుగు జీవులకి 24 పెద్దలకి కోటాను కోట్ల దేవదూతలు యాడ్ అయిపోయారు. దేనికి, ఆ పుస్తకం పట్టుకున్నందుకు. ఏం చేయలేదు ఇంకా, దాన్ని పట్టుకున్నందుకు. ఎందుకంటే పరలోకం ఎదురు చూస్తుంది, దాన్ని ఎవడన్నా చూసేవాడు ఉంటాడు, చూడటం కాదు పట్టుకున్నాడు చేత్తో, పట్టుకుని అధికారం ఉంది ఓపెన్ చేయడానికి, చెయ్యి తీసాడు. ఇక ఇలా అందరూ సాష్టంగా పడిపోతే ఈ దేవదూతలు అందరూ సింహాసనం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గొర్రె పిల్ల చుట్టూ కూడా ఆవరించిపోయి సింహాసనాశీనుడైన ఆ దేవునికి గొర్రెపిల్లకి స్తోత్రము మహిమ ఘనత ప్రభావము ఐశ్వర్యము యుగ యుగములకు కలుగును కాకని వారు స్తుతించిరి దేవుని స్తోత్రం. ఇంక ఈయన ఈ క్రీస్తు విరోధులు, ఈ బొంకూరు జాను, ఇంకా ఈ పీడి సుందరం సంబంధించిన శిష్యులు, వీళ్ళందరంటే యేసుప్రభుని ఆరాధించడానికి ఒప్పుకోరు వెళ్ళాం. కానీ అక్కడ ఒక మాట నాకు ఎంత నచ్చిందంటే, ఒక మాట నేను చదువుతాను చూడండి, 13 వచ్చిన అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము ఇలాగట్టు సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనత మహిమ ప్రభావ యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. హల్లెలూయా. అంటే చిలకలు ఏం చెప్తున్నాయి, ఎలకలు ఏం చెప్తున్నాయి, రాబందులు ఏమన్నాయి, సింహాసనాసీనుడే మా దేవునికి నీ గొర్రె పిల్లకును మహిమ ఘనత ప్రభావాలు స్తోత్రాలు యుగ యుగాలకి కలుగును. అసలు ఆ సీన్ ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. అసలు ఊహించుకుంటే ఈ తిమ్మింగలాలు, సముద్రంలో ఉన్న జంతువులు, జీవులు, భూమి కిందన్న కిందకు దూరిపోయిన సుప్తావస్థలో ఉన్న కప్పలు, పురుగులు, పుట్రలు, పావులు, ఇవన్నీ ఏకకంఠంతో ఈ పాట పాడడం విన్నాడట. హల్లెలూయా. ఆటికి మాట ఎక్కడ ఉంటుందో అలా అనకరా బాబు, అలా అనుకో, గాడిది మాట్లాడేసింది ఆల్రెడీ, చరిత్ర ఉంది మాకు.
చరిత్ర ఉంది మాకు. తిమింగలం మాటినేసింది ఆల్రెడీ, మింగేసి ఎక్కడ కక్కమంటే అక్కడ కక్కేసింది. చేప మాటినేసింది ఆల్రెడీ, సెకేలు మింగేసి గాలం పట్టుకుని వచ్చేసి చచ్చిపోయి సెకేలు ఇచ్చేసింది. ఈ సృష్టి ఎందుకు ఏసు మాట ఉందో తెలుసా? వాటికి క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది. ఎన్ని సాక్ష్యాలు ఎన్నో. ఒక ఆయన ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే పాము వచ్చేస్తే పెద్ద పాము పడగెత్తేసి ప్రార్థన చేశాడంటే ఇది పోవును కాక అని పోయిందంట. ఎందుకు? దానికి వినపడద్దా? పాముకి వినపడదా? దానికి వినపడకపోయినా దాని దేవుడు ఎవరో తెలుసు. దానికి దేవుని స్తోత్రం. దాన్ని దేవుడు దానికి ఆజ్ఞాపిస్తే అది దానికి అర్థమవుతుంది. హల్లెలూయా, అర్థమవుతుంది. కాబట్టి ఎన్నోసార్లు నువ్వు గడ్లో చుట్టబెట్టి పాము తెచ్చైతే కొట్టకుండా ఎందుకు ఉందనుకున్నావు, నోరు మీమని చెప్పాడు దానికి. హల్లెలూయా, నోరు మీమన్నాడు కాబట్టి నోరు మూసుకుని కూర్చుంది అది. అమ్మ బాబు ఎప్పుడు దింపుతారో బాబు నువ్వు నన్ను అనుకుంటుంది. అది దింపగానే పారిపోద్ది. అది అర్థం చేసుకో. ప్రతి సృష్టము అలాగూ చెప్పుట వింటేనే నాకు అర్థమవుతుంది. మరి ఈ బ్యాచ్ ఎక్కడ ఉంది? యేసు ప్రభుని ఆరాధించిన బ్యాచ్. ఏ పాతాలలో పోయిందో మూలకు దోసేది ఎక్కడికో. దాన్ని పాతాలలో మూలకు దోసేది ఏడుతుంది బాబు ఏమంటుంది, ఆమెం లేదు ఏమీ లేదు ఏడుతుంది. ఇది అయితే మనిషి సృష్టము కాదా? సృష్టించబడ్డవాడు కాదా? చేయబడ్డవాడా? ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనం. ఎప్పుడు ఏ దుర్బోధకుడు వచ్చినా దేవుడు ఆడికి ఒక సమాధానం పెడుతుంటాడు. కానీ వీళ్ళకి ఎందుకో చాలా బోనస్ ఇచ్చాడు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి ఏముంది అక్కడ సృజించను ఉందా లేదా? సృజించను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. రెండోసారి స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించను. ఇంక నోరు ముసుకుని ఇంటికి వెళ్ళిపోరా బాబు నువ్వు. ఇంక తెరక్క యూట్యూబ్లో, యూట్యూబ్లో తెగదిరిగేస్తుంటాడు ఈ పొంకూరుచాని బ్యాచ్ వాళ్ళ పాళ్ళ వాళ్ళ సెత్త సేదారం వెనకాల తిరిగే బ్యాచ్ ఉంటుంది. ఓ తిరిగే అరే మనిషి కూడా సృష్టించబడినాడే. సృష్టించబడ్డాం కాబట్టి మేము స్తుతిస్తున్నాం. మరి నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు మాకు తెలీదు. భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, ఆకాశంలో ఉన్నవారు వధించబడిన గొర్రె పిల్లకు మహిమ ఘనత స్తోత్రం అని పలుకుతుంటే సంతోషించకుండా ఏడుతావేంట్రా? నీ బతికెందుకు? ఎందుకు సంతోషించకుండా ఏడుతావు? మన రక్తం రక్తంతో కొనుక్కున్నవాడు కనపరచబడతంటే ఈ రాళ్ళు రప్పలు కనపరచబడతాంటే నీకు ఇబ్బంది లేదు. యేసుప్రభు కనపరచబడితే ఏడుతావేంట్రా బాబు నువ్వు? నాకు అర్థమవదు. రాళ్ళు రప్పలు చెట్లు చేమల్ని ప్రజలు పొగుడుతుంటే నీకు నొప్పి లేదు. యేసుప్రభుని పొగుడుతుంటే మాత్రం మీటింగులు పెట్టి అదే పనిగా యేసుప్రభుని తగ్గించడానికి తగ్గించడానికి ఎందుకు వీళ్ళ బతుకులు? వీళ్ళు అందరిని సొట్టబెట్టి పాతాల్లో మూల సాతాను గడి పక్కన పడేస్తారు. అందరు కలిపి కూర్చుని కచేరీ చేసుకుంటారు అక్కడ. అబ్బో అమ్మో అదే కచేరీ, ఇంకేమంటారు రాగాలి అక్కడ. ఏమి ఆ పని నీకు? ఎంత బాగుంది ఇక్కడ. ప్రతి సృష్టము మన ప్రభువైన క్రీస్తుని ఘనపరుచుచున్నారు. హల్లెలూయా. మొత్తానికి స్తుతులు అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, పాటలన్నీ పాడేశారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటి? ఓపెనింగ్, ముద్రలు విప్పుట. యోహానికి అర్థమవుతుంది ఏముందో మ్యాటర్, మనకే అర్థమవుతుంది. ఇప్పుడు అసలు నాలుగు జీవుల యొక్క మీనింగ్ ఏంటి, ఇంకొక కన్ఫామ్ అయిన మీనింగ్ ఏంటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి. 3వ వచనం, ఆయన 2వ మంత్రం విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటుంది. అంటే పైదేంటి? మొదటి జీవి. అక్కడి నుంచి ఆర్డర్ ఉంటుంది. మీరు గమనించారా? 4వ అధ్యాయంలో 4 జీవుల గురించి చెప్పేటప్పుడు మొదటి జీవి, 2వ జీవి, 3వ జీవి, 4వ జీవి. ఒకదాని తలక ఇంకొక దాని దాన్ని ఎందుకనలా? ఆర్డర్లో ఏదో ఉందని ముందు రాశాడు. ఆ ఆర్డర్ని ఇక్కడ చెప్తున్నాడు. మొదటి జీవట అంటే ఇలా ముద్ర విప్పాడట. అంటే ఆ స్క్రోల్కున్న ఆ ముద్రను ఇలా లాగాడట ఫస్ట్ది. ఆ ఫస్ట్ది లాగ్గానే ఈ 4 జీవులు సాష్టాంగపడి 4 జీవుల్లో ఒకటి లేచింది. ఓ జీవి లేచి యోహాన్తో రా నీకోటి చూపిస్తాను. ముద్ర ఎక్కడ విప్పాడు? పరలోకంలో విప్పాడు. జీవి ఎక్కడ రా అని ఎక్కడన్నది? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఎక్కడ చూపిస్తుంది? కింద చూపిస్తుంది. ఎందుకంటే మహారోదన వేదన జరిగేవి క్రింద. ఆ క్లారిటీ మీకు ఉండాలి. పిలిచిందట, రా అని పిలిచిందంట. అంటే మొదటి జీవి ఏంటి ఇక్కడ చూస్తే?
ఆ నాలుగు జీవుల్లో మొదటి జీవి ఏడవ వచనం, మొదటి జీవి సింహం వంటిది. సో ఇప్పుడు సింహం వంటి జీవి లేచి యోహాను దగ్గరికి ఒకసారి రా నేను చూపిస్తానని ఉరుము వంటి శబ్దంతో అన్నదట. ఉరుము వంటి శబ్దంతో అనగానే యోహాను వెళ్ళాడు కూడా. ఆ సింహం ఏం చూపిస్తుందంటే, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రకటన గ్రంథ ప్రత్యేకత ఏంటో తెలుసా? పరలోకంలో ఏముందో చెప్పడం ఆలోచించి చెప్పచ్చు, ఎంతో కొంత చెప్పచ్చు. ప్రకటన గ్రంథం అంతా దేంట్లో ఇమిడి ఉంటుందో తెలుసా? ఆర్డర్. ప్రకటన గ్రంథం ఏ ఆర్డర్లో జరిగింది, దేని తర్వాత ఏది జరిగింది అనే దానిలోనే ప్రకటన గ్రంథం అంతా ఆధారపడి ఉంటుంది. ఆ ఆర్డర్ తెలియనంతకాలం ఇంకొక లక్ష వ్యాఖ్యానాలు వచ్చినా ప్రకటన గ్రంథం మనుషులకి అర్థం కాదు. అంటే వాళ్ళకి అర్థమైనా ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఉండదు. అంటే ప్రశ్నలతోనే డౌట్లతోనే వ్యాఖ్యానం పూర్తయిపోద్ది అన్నమాట. ప్రకటన గ్రంథం ఆర్డర్ అర్థమైనప్పుడు ఆవిడ హో ఇది ఇలా జరుగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆర్డర్ చెప్పట్లే, ప్రభు చిత్తం అయితే ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందో అన్నీ చెప్పేసుకున్న తర్వాత ఆఖరి ఎపిసోడ్లో ఆర్డర్ చెప్పడానికి ప్రభు అనుమతిస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంతకుముందు మీకు సూచయ్యగా కోవిడ్ టైంలో ఆర్డర్ చెప్పా, ఒకంత ఆర్డర్ చెప్పాను మీకు. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా నాకు కొంత ఐడియా వస్తుంది, మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం. ప్రభు చిత్తం అయితే దాని సంగతి చూద్దాం. అయితే ఆర్డర్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఆర్డర్ కాదు, అంటే ప్రజెంట్ చెప్పుకునే ఆర్డర్ కావచ్చు. ముద్రలోంచి మనం బోర్రలోకి వెళ్ళేసరికి ఆర్డర్ మారిపోవచ్చు, ముద్రలు బోర్రలోంచి ఇంకో దాంట్లోకి వెళ్తే ఇవన్నీ మారిపోతుంటాయి, ఆర్డర్లో జరగవు. అయితే ఆ ఆర్డర్ ఏంటి క్యాప్చర్ చేయడంలోనే ప్రకటన గ్రంథం అంతా ఇమిడి ఉంటుంది. ఆ ఆర్డర్ క్యాప్చర్ చేసినప్పుడే ఏది ఎప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతుంది, ఏది ఎందుకు అలా జరిగింది, ఏ వచనాలు దాన్ని ముందే చెప్పాయి అనే విషయం ఒక చిన్న స్పష్టత మనకుంటుంది. నేను ఇందాక మీకు కీర్తనల్లో ఆఖరులైన గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఏమని అయిపోయింది? ఇందాక చదివేశాం, అది ఇందాక జరగడం చూసాం లేదా? భూమి అందులో సర్వము దేవుణ్ణి స్తుతించను, హల్లెలూయా. మరి భూమి సకల ప్రాణులు ఏంటి, మనుషులు కావడం మిగతా కూడా స్తుతిస్తాయంటే స్తుతించాయి. అది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఆఖరి వచనాల్లో నెరవేర్పు చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తుత్తి పాట కాదు 150వ పాట, పెంతుకొస్తాడు పాట అది. ఆల పాట ఇళ్ళ పాట ఎవడరా పెంతుకొస్తాడు పాట కాదు, దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరి పాట హల్లెలూయా. అందరి కోసం అది, అందరి కోసం ఆ పాట. ఆ పాట ఆఖరులైన నెరవేర్పు యోహాన్ చూశాడు. ఇంకా జరగలేదు, ఇంతకే జరుగుద్ది అనలేదు కదా, సృష్టిలో జీవులన్నీ అల్లా ఎందుక జరుగుద్ది. కానీ ఆ పాట ప్రవచనాన్ని మాత్రం కీర్తన 150వ కీర్తన ఆఖరులైన్లో ఉంది. సరే, ముద్ర విప్పాడు, సింహము జీవి రమ్మంది, వచ్చినప్పుడు తెల్లని గుర్రం. యేసు ప్రభు ఏ గుర్రం ఎక్కాడని చెప్పుకున్నాం 19వ అధ్యాయంలో, తెల్లని గుర్రమే. ఇంకా ఏమంతా అవుతుంది, దాని మీద కూర్చున్న తెల్లని గుర్రం కనబడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చున్నాడు, అతనికి కిరీటం ఉంది. తెల్లని గుర్రం ఉంది, ఎక్కాడు, తల మీద కిరీటం ఉంది, చేతిలో విల్లుంది, ఆ విల్లు పట్టుకుని వెళుతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు, జయించుచు ఆల్రెడీ కొన్ని గెలిచాడు, అందుకే కిరీటం వచ్చింది. నెక్స్ట్ ఇంకా జయించడానికి వెళుతున్నాడు. అంటే వాడు ఏమవ్వాలనుకున్నాడంటే, ఆల్రెడీ రాజు అయిపోయాడు, మొత్తం ప్రపంచానికే రాజు అవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ రాజాడు, ప్రపంచానికే రాజు అవ్వాలనుకుంటున్నాడు. ఏ రకంగా కనపడడానికి ప్రయత్నిస్తాడంటే, యేసుక్రీస్తులాగా తెల్లని గుర్రం, అంటే ఏదో మంచోడి కింద యాక్ట్ చేస్తాడేమో నాకు తెలిసి, లేదా ఏదేదైనా ప్లాన్లు కన్నింగ్ ప్లాన్లు వేస్తాడేమో వేసి, ఏం చేయాలనుకున్నాడు తెలుసా, ప్రపంచాన్ని గెలుద్దామనుకుంటున్నాడు, ప్రపంచానికి రాజు అవ్వాలనుకుంటున్నాడు. సింహపు జీవి ఎందుకు చూపించిందో తెలుసా అతన్ని, సింహము అడవికి రాజు, సింహము అడవికి రాజు. ఆ రాచరికాన్ని చెప్తుంది, ఈడు రాజు అవ్వాలనుకుంటున్నాడు.
ఆ జీవే ఎందుకు పిలిచి చూపించిందంటే ఇతను రాజవ్వాలనుకుంటున్నాడు. రాజవ్వాలనే ఉద్దేశం మీద, ప్రపంచాన్ని ఏలాలనే ఉద్దేశం మీద ఇతను బయలుదేరాడు అనే విషయాన్ని సింహపు ముఖం మనకు చెప్తుంది. జయించుచు జయించుటకు బయలుదేరాడంట. అయితే తేడా అతనే ఇతను అర్థమైపోయింది మనకు. ముద్ర విప్పితే ఏమని చెప్పాడు? మహారోదన వేదన దుఃఖం అని చెప్పాడు. కానీ ఏసుబో పాలన వచ్చేద్దని చెప్పాడు అక్కడ? కాదు కాదు, వేదన ఉంది. అయితే ఫుట్ నోట్లో ఈడికో పేరు రాసింది, గట్టిగా చదవండి. జయశాలి, జయశాలి. ఈ జయశాలి అనేవాడు ఎవడంటే బైబిల్లో, బైబిల్లో జయశాలి అనేవాడు ఎవడంటే రాజు అయిపోదామని ప్రయత్నించి రాజు అయిపోయినాడు. బయట జయశాలి ఉన్నాడు, రాజు అయిపోవాలని ప్రయత్నించి ఏమీ అవ్వకుండా పోయాడు. పేరు పెట్టుకునేటప్పుడన్నా ఆలోచించి పెట్టుకోవాలి కదా. సైతాన్ గారి పేరు పెట్టుకున్నావేటి? సైతాన్ గారి పేరు పెట్టుకున్నాడు పీడి సుందరు, జయశాలి పీడి సుందరు. ఏం జయశాలి రావు, జయశాలి అనే పేరు బైబిల్లో ఒకడికే ఉంది. అవి ఒకడు కూడా ఎవడంటే ప్రపంచాన్ని మోసగించేవాడు. నేను అనుకుంటాను ఏళ్ళలో కూడా ఏదో మూలన నీతి ఉంటుంది అనుకున్నాను. ఆ నీతి ఉన్నందుకు ఎన్ని అబద్ధాలు చెప్పినా పేరు పెట్టుకుని ఎవడో ఒకడికి అర్థమవుతుందిలే, తెలుసుకుంటాడు నేను మంచోడిని కాదని నీతిగా పెట్టుకున్నాడు అనుకున్నాను ఆ పేరు. జయశాలి అంటే సైతాన్ అని అర్థమైపోద్దిలే, జయశాలి అంటే మోసం చేసేవాడు అని అర్థమైపోద్ది, జయశాలి అంటే అధికారం మీద అధికార దాహంతో కేకలేస్తున్నవాడు అని జనాలకు అర్థం. కొంతమంది అని అర్థం చేసుకుంటారు. నా పేరు పెట్టుకున్నాడు అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు జయశాలి పీడి సుందరం అనడానికి కొంచెం ఇబ్బంది పడివాను, కానీ జయశాలి పీడి సుందరంలే నిజంగా డిక్లేర్ చేసాం మేమైతే. ఇప్పుడు వరకు పెద్ద అనుకోలేదు కానీ నిజమే. మోసగించి జనాలను పాడు చేసి పేరు పెట్టుకున్నాడు. సరే ఇంకా అతను పక్కన పెట్టు, మళ్ళా వెళ్ళిపోతాయి. ఇతను ఇంత పరలోకంతో పోలిస్తే చిన్న జీవితం, మనకు పెద్ద ఆయన కావచ్చు కానీ సృష్టి అంతా తీర్పుల దగ్గర చాలా చిన్నవాడు. పక్కన పెట్టు. పెడితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? వీడు జయించడానికి బయలుదేరాడు, కిరీటం పట్టుకున్నాడు, విల్లు పట్టుకున్నాడు. అంటే తెల్లని గుర్రం, విల్లు, కిరీటం అంటే అధికారం వచ్చేసింది. ఇంకా యుద్ధాలకి జనాల్ని పురుగొల్పి జయించుతూ జయించడానికి బయలుదేరిపోయాడు. నెక్స్ట్, ఆయన రెండో ముద్రను విప్పినప్పుడు తీశాడండి రెండో సీలు. దీనికి దానికి ఎంత టైం ఉండొచ్చు? టకా టకా సీల్ చిప్పేసాడు అనుకుందామా? ఒకడు బయలుదేరాడు, ఆడు జయించాడు, జయించడానికి ఇంకా బయలుదేరాడు అంటే అది కొంత టైం ఉంది. అదే అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉదయం తర్వాత ఒకటే, ఉదయం తర్వాత టక టక్కమని జరిగేవి కాదయ్యి. కొంచెం అర్థం చేసుకుంటే ఒకడు బయలుదేరాడు, జయిస్తున్నాడు. ఇప్పుడు వాడు చేయించడానికి బయలుదేరి యుద్ధాలు చేయించేస్తున్నాడు. ఇప్పుడు చూడు మూడో వచనం, ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటనే. ఏంటి రెండవ జీవి? దూడ. ఏజ్కెళ్ళి ఏం చెప్పాడు దాని పేరు? ఎద్దు. రెండు ఒకటే, చిన్నప్పుడు దూడ, పెద్ద అయితే ఎద్దు. అంతే, మొత్తానికి ఎద్దు. ఎద్దు చెప్పింది. అప్పుడు ఎర్రనిదైన వేరే గుర్రం బయలుదేరింది. మనుష్యులు ఒకరిని ఒకరు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఖడ్గంతో ఏం చేస్తారండి? చెప్పాలి గట్టిగా పొడుస్తారు. ఎద్దు ఏం చేస్తండి? చాలా ఏ జీవి తీసుకెళ్ళింది? ఎద్దు. ఎద్దు తీసుకెళ్ళి ఏం చూపించిందో తెలిసేప్పుడు బైబిల్లో, నీ కుక్క ఒకని కరిస్తే అని లేదు, నీ గేదె ఒకని పొడిస్తే అని లేదు. ఏముంది? నీ ఎద్దు ఎవరినైనా పొడిచిందంటే తీర్పులో నువ్వు ఇలాగ ఉండాలి. నీ ఎద్దు పొడడం వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే, ఎద్దు అంటే ఏంటంటే పక్కోని పొడిచేసి పొడిచేస్తుంది. అది పక్కోని పొడుచుకుని పక్కోనికి గాయపరిచి పక్కోని చంపే పరిస్థితి. అందుకే ఎద్దు ఏం చెప్తుందంటే ఒకడు ఒకడు పొడుచుకునే టైం వస్తుంది. ఫస్ట్ ఆడొచ్చి జయిస్తూ ప్రపంచాన్ని జయించే ప్రయత్నంలో గొడవలు పెట్టాడంట. అంటే లోబడినోళ్ళ మీద యుద్ధాలు చేయడం మొదలు పెడితే మనిషి మనిషి ఏం చేసుకున్నారు? యుద్ధాలు చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. అది ఎద్దు చూపిస్తుంది. సింహం రాజవ్వాలనే తత్వాన్ని చూపిస్తుంది, ఎద్దు పొడుచుకునే పరిస్థితిని చూపిస్తుంది. ఒకరు 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 పొడుచుకుని యుద్ధాలు జరిగిపోతున్నాయి, యుద్ధాలు జరిగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. చాలా రకాల విలయం వచ్చేస్తుంది భూమి మీద. మూడవది, ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి ఏ ముఖము? మనుష్య ముఖము.
మనుష్య ముఖము కలిగిన జీవి చెప్పుట వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చున్నాడు. ఒక దేనారానికి ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనె ద్రాక్ష రసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినపడింది. ఏమని వినిపించిందంట స్వరం? దేనారానికి ఒక సేరు గోధుమ. సేర్ అంటే కేజీల్లో కొలిస్తే ఎంత? 1.5 కేజీ వస్తా. సేర్ అంటే ఇంచుమించు 1.5 కేజీ. పోనీ 1 కేజీ వేసుకో రఫ్గా. 1.5 కేజీ ఎంత ఉండొచ్చు? దేనారము. దేనారం అంటే ప్రెజెంట్, ప్రెజెంట్ యుఎస్ దాంట్లో పెట్టి రూపాయల్లో కొలిస్తే 3,200 రూపాయలు. దేనారం అంటే ప్రెజెంట్ రూపాయలు ఎంత తెలుసా? 3,200 రూపాయలు. కేజీ గోధుమలు ఎంత అంట? 3,200 రూపాయలు. ఎందుకంది అంత రేటు? కరువు. ఆ రేటు అంత ఎందుకైంది? కరువు. 3,000 రూపాయలకి 3 సేర్లు ఎవలా? బాగా తక్కువ రేటు ఎవలో అది కూడా పెరిగిపోయింది. ఏమేమి జాతక వాడమన్నా? నూనె ద్రాక్ష రసం జాతక వాడండి. ఎందుకు? లేదు లేదు, డబ్బు ఉంది కానీ ఫుడ్ లేదు. ఎందుకు ఫుడ్ లేదు? రాజవ్వాలనుకున్నవాడు, ప్రపంచాధిపత్యం కోరుకున్నవాడు యుద్ధాలు పెట్టాడు. యుద్ధాలు జరిగినప్పుడు ఎక్స్పోర్ట్స్ అయిపోతాయి, ఇంపోర్ట్స్ అయిపోతాయి, పొలాల మీద బాంబులు పెట్టి పొలాలు మేలిపోతాయి, బయటకు వచ్చి పనిచేయడం, ఉద్యోగాలు ఆగిపోతాయి, నెట్వర్క్లు ఆగిపోతాయి, వ్యాపారాలు ఆగిపోవడం వల్ల కరువు భయంకరమైన విలవి తాండం చేస్తుంది. ఆ భయంకరమైన కరువు వల్ల ఉన్న సరుకు తక్కువ, డబ్బులు ఎక్కువ అయిపోయింది. అంటే కోటీశ్వరులు వచ్చి ఓ 2-3 రోజులకు సరిపడేలాగా, 4-5 రోజులు సరిపడా గోధుమలు కొనుక్కుంటారేమో. అంతటి కరువు వస్తుంది. బైబిల్లో మనం చూస్తాం కదా భయంకరమైన కరువుల గురించి. పిల్లల్ని వండుకుని తినే పరిస్థితి వచ్చిన ప్రాంతాలు, పరిస్థితి వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ భూమి మీద మనుషులు తినేవారు. ఇప్పుడు అంతా ఐక్యరాజ్యసమితి వచ్చి ప్రపంచం అంతటికి ఈ డబ్బులు వసూలు చేసి పేద దేశాలకి ఇస్తుంది. ఎంతో కొంత కరువులు తీసింది, చాలా వరకు కరువులు తగ్గాయి. కానీ ఏదో ఒక టైం రాబోతుందట. ఆ టైంలో, ఆ టైంలో ఏమవుతుంది? ఒక్క కేజీ గోధుమలు 3,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట. అప్పటికి ఏ 4,000 అయిపోద్ది అనమాట. 4,000 పెట్టి కేజీ గోధుమలు వస్తే ఒక రోజు తిన్నానికి 4,000 అవుద్ది అనమాట. ఉత్తి గోధుమలు, దాంట్లో కూరలో ఆకుకూరలో నువ్వు చికెన్లు మటన్లు కొనుక్కున్నావంటే ఆ రోజు 10,000 అయిపోద్ది అనమాట మీ ఇంట్లో. అంటే ఆ నెల 3 లక్షలు 4 లక్షలు అవుద్ది ఓన్లీ తినడానికి. ఇంకా బయటికి వెళ్ళడానికి రావడానికి కలిపితే అంత కలిపి 10 లక్షలు అవుద్ది అనమాట నెలకే. అంతటి కరువు రాబోతుంది, అంతటి కరువు వస్తుంది. ఎవరిది చూపిస్తుంది ముఖం? మానవ ముఖం. రాజవ్వాలనుకున్న ఒకడు రాజయ్యే ప్రయత్నంలో మనకే గొడవలు పెడితే, ఎద్దుల్లా పొడుచుకుంటే చెట్ట చివరిగా బాధపడేది ఎవడో తెలుసా? మనిషే. కరువు అనుభవించేవాడు ఎవడో తెలుసా? మనిషే. ఆ కరువులో చచ్చేవాడు ఎవడో తెలుసా? మనిషే. మానవుని అంటే ఇవన్నీ కొని తెచ్చుకుని చివరికి మానవుడు దీని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తాడు అని మానవ ముఖం కలిగిన జీవి చెప్తుంది. ఆ తర్వాత రమ్ము అని 4వ జీవి. ఏంటి ఆ 4వ జీవి? పక్షిరాజం. పక్షిరాజు పిల్లవగా పాండుర వర్ణం కలిగిన గుర్రం ఒకటి ఉందంట. ఆ గుర్రం మీద కూర్చున్న వాడి పేరేంటో తెలుసా? మృత్యువు. గొడవలు రాజు అవ్వాలని ట్రై చేశాడు, యుద్ధాలు పెట్టాడు, కరువులు వచ్చినాయి. కరువుల తర్వాత ఏముంది? చావు. పాండుర వర్ణం అంటే పాలిపోయిన రంగు. అంటే ఇంకెవడికి రక్తం లేదు ఒంట్లో, తింట్లేదు, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు, ఆరోగ్యం లేదు. దానివల్ల జనాలు చచ్చిపోవడం మొదలుపెట్టి భూమి మీద 4వ వంతు ప్రజలు చచ్చిపోయారట. చూడండి, పాతాల్లోకం అని వెంబడించిన ఖడ్గం వలన, కరువు వలన రాశాడా పైన ఖడ్గం కరువు. ఎంత క్లియర్గా ఉందండి. పాతాల లోకం వాణ్ణి వెంబడించను. ఒకడు వచ్చాడు, ఆడెనకాల లోకం వెంబడించినప్పుడు ఆడికి ఖడ్గం ఇవ్వబడింది,
ఆ ఖడ్గం వాడి వల్ల కరువు వచ్చింది, కరువు వల్ల మరణం వచ్చింది. లింక్ ఎంత బాగా రాశాడు చూడండి, వాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాల లోకం వాడిని వెంబడించను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగాల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వాడికి ఇవ్వబడను. నాలుగవ చచ్చిపోయారట. ఒకవేళ ఇది ఒక సంవత్సరం తర్వాత జరిగింది అనుకుందాం, సపోజ్ అప్పుడు భూమి మీద 1,000 కోట్ల మంది ఉన్నారనుకుందాం, భూమి మీద 1,000 కోట్లు, నాలుగో వంతు ఎంత అంట? 250 కోట్ల మంది. ఎంతమంది? 250 కోట్ల మంది చచ్చిపోతారు తినలేక. ఇవన్నీ జరగడానికి ప్రాసెస్ పడుతుంది కదా, 5-6 నెలలు సంవత్సరం ప్రాసెస్ పడుతుంది కదా, అదే ఆలోచించమంటున్నాను. ప్రాసెస్ జరిగేది ఇదే, ఉత్తున్నత్తున ఎన్న జరిగిపోయేది కాదు. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు మహారోదనయు, చదివింది ఏంటి? మహావిలాపము, మనోవేదన, మనో దుఃఖము, రోదన, ఇవి ఆ ముద్రలు విప్పుటుంటే జరుగుతాయి. చిట్ట చివరికి ఏముందో తెలుసా? చావు. 250 కోట్ల మంది. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చచ్చిపోరంట, 1 కోటి. రెండో ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది చచ్చిపోరంట. ప్రపంచం దాన్ని మర్చిపోలేకపోతుంది. 2 కోట్లు కాదు ఇక్కడ, 250 కోట్ల మంది సుమారు చచ్చిపోతే, ఈ 1 కోటి మంది చచ్చిపోయినప్పుడే కప్పెట్టడానికి అవకాశం లేక ఊరి చివరి గోతులుంటే గోతుల్లో పాడేసేవారట బాడీలు, అలా పాడేసేవారంట. 250 కోట్ల మంది ఉంటే ఎవడు కప్పెట్టడానికి ఎవడు మిగులుతాడు? ఇంట్లో అందరూ చచ్చిపోతారు ఆకలితో, వాళ్ళు ఎవరు కప్పెడతారు? పక్కింటి వాడు, ఆడు చచ్చిపోడు కదా. ఎవడో కప్పెట్టకపోతే చచ్చిపోయిన శవాలను ఎవరు తింటారు తెలుసా? పక్షిరాజులు. పక్షిరాజు ఎందుకు తీసుకెళ్లి చూపించిందో తెలుసా? పక్షులు తింటున్నాయి, పక్షులు పీక్కుని తింటాయి. పీనుగు ఎక్కడ ఉండినో, గ్రద్దలు అక్కడ పోగవును అన్నట్టుగా జనాలు చావులు భయంకరంగా చచ్చిపోతుంటే గ్రద్దలు వచ్చి ఆ పీనుగుల్ని పీక్కు తినే కండిషన్ వస్తుంది. అందుకే నాలుగో జీవి ఏమైందో తెలుసా? పక్షిరాజు. ఈ బ్రహ్మాండంలో అంటారు ఇది పక్షిరాజు కాలం అండి. పక్షిరాజు కాలం అంటే సింహం కాలం అయిపోవాలా, ఎద్దు కాలం అయిపోవాలి, మనిషి కాలం అయిపోవాలి? పోనీ అవన్నీ అవి సూచించకపోయినా ఒకటి ప్రపంచాన్ని అంతా జయించడానికి రావాలి. దానివల్ల ప్రపంచంలో భయంకరమైన యుద్ధాలు జరిగిపోవాలి, యుద్ధాలతో పాటు దారుణమైన కరువులు వచ్చేయాలి, కరువులతో పాటు జనాలు తెగజచ్చిపోవాలి, అప్పుడు పక్షిరాజు కాలం. వీడికి ఏమీ జరగకుండా ఆ బొమ్మ మీద ఈ బ్రణాం పక్షిరాజు అన్నందుకు పక్షిరాజు కాలానికి ఎట్టేశాడు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, ఈ 4 ముద్రలో ఏ ముద్ర అయినా ప్రారంభమై ఉంటుందంటారా? ప్రారంభమైందంటారా? ఈ లోకంలో ప్రజెంట్ అమెరికా జయించడానికి అమెరికా వాడు పరిగెడుతున్నాడు, ఇండియాని జయించడానికి ఇండియాలో దెబ్బలాడుకుంటున్నారు, చైనా కోసం చైనాలో దెబ్బలాడుకుంటున్నారు, ప్రపంచం అంతా జయించడానికి ఎవడో స్టార్ట్ చేయాలా ఇంకా, అవునా కదా? యా, ఇంకా మొదటి ముద్ర విప్పబడలా, ప్రపంచాన్ని జయించడానికి ఎవడు రాలేదు ఇంకా. ఆడు ఉండుండొచ్చు భూమి మీద, ఆడు ఎదుగుతుండొచ్చు బహుశా, లేదా వాడు యుక్త వయసుకి వచ్చేసి ఉండొచ్చు, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పటికైతే ఇంకా ఆడు బయటికి రాలా, అందులో డౌట్ లేదు. ప్రతి దేశానికి ఆ దేశానికి నాయకుడు అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప, భారతదేశంలో ఉండి ఏ మోడీయో నాకు చైనా కూడా కావాలని ఫైట్ మొదలెట్టాడా? లేదు లేదు. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ మీద యుద్ధాలు, ఇవన్నీ యుద్ధాలు ఏంటో తెలుసా? అటుపక్క వాళ్ళు వీళ్ళ మీద పడ్డారని, వీళ్ళ మీద కోపం చూపించడానికి, వీళ్ళ కోళ్ళని చంపారని వీళ్ళు పగతీర్చుకున్నారు తప్ప, ఇస్రాయేల్ వెళ్ళి ఇరాన్ ఆక్రమించుకోవడానికి కాదు యుద్ధం, రష్యా వెళ్ళి ఉక్రెయిన్ ఆక్రమించడానికి కాదు యుద్ధం. ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అయిపోతుంటే నువ్వు జాయిన్ అవ్వడానికి వీలేదు అమెరికా మీద ఉన్న కోపం వల్ల. రష్యాకి అమెరికా మీద ఉన్న కోపం వల్ల ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది, కానీ ఉక్రెయిన్ని ఆక్రమించుకోవడానికి కాదు. ఏ దేశమో ఇప్పుడు ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడానికి యుద్ధం చేయట్లా, పగ తీర్చుకోవడానికి, ఆ దేశాన్ని నాశనం చేయడానికి. అయితే ఒకరోజు రాబోతుంది, ఒకడు రాబోతున్నాడు, వచ్చున్నట్టి రాజు ఈ భూమంతటిని ఏళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అందులో ఆఖరి వారం గురించి చెప్పేటప్పుడు వచ్చునట్టి రాజు ఒక వారానికి అతడు నిబంధన చేసుకుంటాడు. ఆడు ప్రపంచమంతటిని ఏళ్ళడానికి, ప్రపంచంతో ఒక నిబంధన చేసుకోవడానికి ఒకడు వస్తాడు.
వాడు ప్రపంచాన్ని జయించడానికి చేసే ప్రయత్నంలో విపరీతమైన యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరగడం వల్ల భయంకరమైన కరువులు వస్తాయి. ఆ కరువు రావడం వల్ల భూమి మీద ఉన్న మనుషుల్లో నాలుగో వంతు చచ్చిపోతారు. ఇది త్వరలో జరగబోతుంది. ఎప్పటికాలపు పరలోకాన్ని యోహాను చూశారంటే నేను కాన్ఫిడెంట్గా, నా కాన్ఫిడెన్స్ ఇది. మీ అభిప్రాయం ఏదో నాకు తెలియదు. నేను ఒకసారి ఒక బైబిల్ పండితుడు, చాలా తెలివైన ఆయన, చాలా తెలివైన ఆయన, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆయన, ఆయనతో ఒకసారి నేను కూర్చుని ఏదో మాట్లాడుతున్నాను. ఒక ముస్లిం ఇస్లాం దాని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని, ఆయన ఇస్లాం మీద వర్క్ చేశాడు, నాకు ఫోన్ చేశారు, రండి మీ ఇన్ఫర్మేషన్ మాకివ్వండి, మా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, ఇద్దరం కలిసి పనిచేయడానికి బాగుంటుందంటే వెళ్ళాను కూర్చున్నాను. మాటల్లో ఆయన ప్రకటన గ్రంథం మీద పుస్తకం రాసిన విషయం చెప్పారు. అవునా, నాకు కాపీ ఉండండి ఇవ్వండి అంటే కాపీలు లేవు పేటర్ గారు, ఒక కాపీ ఉంది, అది నా దగ్గర కావాలని దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆయన చెప్తూ మూడవ ముద్ర రన్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అంటే ఏది? కరువు. మూడవ ముద్రలో ఏముంది? కరువు. దాని ఎంత రేటు? కేజీ 40 రూపాయలు 60 రూపాయలు ఉంది. 3000 లేదుగా, మూడవ ముద్ర కాదు, కాదు. సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. బియ్యం ఎంత ఉంది కేజీ? 30 రూపాయల నుంచి ఉంది. కోటా బియ్యం అడ్డంగా అమ్మేస్తే 15 రూపాయలుగా అమ్మేస్తున్నారు. 30 రూపాయలు 40 రూపాయల నుంచి కేజీ బియ్యం ఉంది. కేజీ బియ్యం సడన్గా ఒక 5000 అవుద్ది మనకి. అలాంటి రోజులు మనకు రాకుండా గాక, గట్టి చెప్పండి రావు. ఆమెన్. డబ్బులు బాగుంటే పర్లేదు, కొనుక్కోవచ్చు. ఓ 2-3 పూట్లు కొనుక్కుంటా, 5 లేదా 4 రోజులు కొనుక్కుంటా, 8 రోజులు కొనుక్కుంటా. అయితే నాకు అర్థమైనంత వరకు యోహాను చూసిన పరలోకం అయితే ఇంకా జరగల. యేసుక్రీస్తు అయితే ఇంకా ముద్రలు విప్పలేదు. పీడీ సుందర జయశాలి గారు అయితే ఆల్రెడీ ప్రకటన గ్రంథం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ సించోంజీ వాడు 17 అధ్యాయులు అన్నాడు, ఈయన మొత్తం అయిపోయింది. కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేసింది. కొత్త భూమి కొత్త ఆకాశం అంటే నేను మారితే కొత్త భూమి కొత్త ఆకాశం. మొత్తం ప్రకటన గ్రంథం 22 అధ్యాయులు అయిపోయినాయి. పోన్లే, అందుకే చేసేయాలి అన్నారు. ఎందుకంటారు? అది అతన్ని తెలివితే ఎట్లా? అతని నాలెడ్జ్, అది అతని నాలెడ్జ్ అంత ఉండొచ్చు. కానీ మనం ఆలోచిస్తే మాత్రం మనకేమర్థం అవుతుందంటే అది ఇంకా ప్రారంభం కాల ప్రారంభం అవుతుంది. 4 ముద్రల కాలంలో ఏం జరిగిందో నేను చెప్పాను. దానికి ప్యారలర్ సిచ్యువేషన్స్ నేను చెప్పట్లేదు. తర్వాత కూడా ఏ టైంకి ఏం జరిగిందో చెప్పుకోం మనం. కానీ ప్రారంభం మాత్రం అర్థమైంది, ప్రజెంట్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు, ఇప్పటికి మాత్రం స్టార్ట్ కాలేదు అనే విషయం మనకు క్లియర్గా అర్థమైంది. అతి త్వరలో ప్రారంభం కావచ్చు. ఎందుకంటే జయించుచు సింహానికి రాజు, అది అడవికి రాజు సింహం అయినట్టు ఈ జనారణ్యం ఈ లోకానికి రాజుగా అవడానికి ఒకడు బయలుదేరబోతున్నాడు. ఎప్పుడైతే వాడు బయలుదేరాడో దానికి అర్థం ఏంటంటే అక్కడ ఫస్ట్ సీల్ ఓపెన్ చేసింది వధించబడిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంభవాలన్నీ చూసి యోహాను ఏమనుకుంటాడు? అనవసరంగా ఎవరన్నా వచ్చి విప్పితే బాగుందని ఏడిసెండ్రా బాబు, ఇలా జరగబోతుంది. యోహాను చూసిన కరువు ఇంకా రాలా, చూశాడు భూమి మీద రాబోతుంది. ఆ ముద్రలు ఓపెన్ చేయడం చూశాడు, కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఇక ముందు ఇంకా ఏదో జరగబోతుంది. అయితే ఈరోజు నేను ముగించేముని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకున్న టైం ఏదైతే ఉందో, ముద్రకి ముందు కాలం, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటే, ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తగా వాడుకోగలిగితే, ఈ అవకాశాన్ని పరిశుద్ధంగా ఉండడానికి మనం జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే, ఆ కాలంలో మాత్రం మనం ఉండం. ఇన్కేస్ అంటే ఎప్పుడు రేపు సంఘం వెళ్తాం మనకు తెలియదు కదా, ఇప్పుడు ఎదరికెళ్ళిందా చూస్తాం. ఇన్కేస్ భూలోకాన్ని శోధించడానికి మహాశ్రమల కాలం వచ్చినా అందులో కూడా దేవుడు నిన్ను రక్షించగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పోషించగలడు దేవుడు. కాబట్టి ఈ సమయం మనకు చాలా విలువైంది. ఇందులో ప్రతి నిమిషం మనకి చాలా విలువైంది. చాలా జాగ్రత్త కలిగి మన గతాన్ని కాపాడుకుందాం. సాధ్యమైనంత యథార్థత కలిగిన వారిగా, పవిత్రత కలిగిన వారిగా, దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసుదుము గాక.